నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి తాగుతిచ్చాను. నేను సైతం భువన భవనపు బావుటానై పైకి లేస్తాను. దాటింది, నీ పుత్రరత్నానికి ఇంకా తెల్లవారలేదా? లేస్తానులేండి, ఇంకా 11 కాలేదుగా, మీరు షెడ్కి వెళ్ళండి. అంటే నీ కొడుక్కి 11 గంటలకు కానీ తెల్లవారదా? మిస్టర్ సూర్య, టైం ప్రకారం ఉదయించి ఎందుకేమో ప్రాణాలు తీస్తావు? ప్రశాంతంగా ఉండు, గంటగా నిద్రపోనే వచ్చు కదా. ఏంటండి మీరు మరీను, రాత్రి బాగా పొద్దు పోయించి పడుకున్నాండి. నైట్ డ్యూటీ చేసేటా? ఉద్యోగం లేదు, సద్యోగం లేదు, అర్ధరాత్రి దాకా ఊరి మీద బలాదు తిరిగి ఎవరిని దొరుకుతున్నట్టు. ఏంటి న్యూసెన్స్? ఇది ఇల్లు అనుకున్నారా, చేపల మార్కెట్ అనుకున్నారా, పొద్దున ఎదవగోల? అరే రే రే, అప్పుడే నిద్ర లేచే వింటున్నానా? పైన ఎండ వచ్చిందా? అట్ట జుత్త వింటే ఎరిమొఖం. ఆ గదిలో పరుపు దుప్పటా వేయి, అబ్బాయికి నిద్ర తాలేదు, పడుకుంటాను. అలాగే నువ్వు పదనాన్న, పడుకుందు. నువ్వు తక్కువే, ఆ ఫ్యాన్ ఇవే. నానా నానా. ఏంటి నానా? నువ్వు మళ్ళీ నిద్ర లేచేసరికి నేను షెడ్ లో ఉంటాను, ఒక్క మాట నిద్రపోనానా? ఏంటది? ఏం లేదు, ఆ రియల్ ఎస్టేట్ కృష్ణమూర్తి గారి దగ్గర ఏదో గుమస్తా ఉద్యోగం. గుమస్తా ఉద్యోగమా? వాడేంటి మెట్రికులేషన్, నేను గ్రాడ్యుయేట్, నేను వెళ్ళి వాడు చేతి కింద పనిచేయాలా? చేతి కింద కాదురా, ఫ్యాన్ కిందనే చెప్పారు. ఏడ్చాడు పొద్దున నిద్ర చెడగొట్టింది కాకుండా కుళ్ళు జోకులు ఒకటి ఎలానా ఆకాశం పడుకునే. ఒరేయ్, ఒకేసారి టిఫిన్ చేసి పడుకోకూడదు. అంటే ఇప్పుడు నేను పళ్ళు తోముకోవాలా? అబ్బే అక్కర్లేదు నానా, వేసవ పళ్ళు ఎప్పుడైనా తోముకోవచ్చు. నువ్వు పడుకో నానా, పడుకో, నిద్రపో నానా, నిద్రపో. అవునండి, ఎల్లమందరే మాట్లాడుతున్నాను. వంట మాస్టర్ గా 20 ఎక్స్పీరియన్స్ ఉంది నాకు. మీరు చెప్తారే, నాకు ఆవులిస్తే ఆవా లెక్క పెడతాను. ఫోన్ పెట్టండి, పనులు ఉన్నాను ఇక్కడ. మీ అబ్బాయి పెళ్లి సంగతి నాకు వదిలేయండి. మొన్నటికి మొన్న మీ అమ్మాయి పెళ్లికి నేను పెట్టిన భోజనం తిని మీ నాన్నగారు ఏమన్నారో తెలుసా? ఒరే ఎల్లమందా, నువ్వు పెట్టిన పెళ్లి భోజనం నాకు చచ్చేదాకా గుర్తుంటుందిరా అన్నారు. పాప మర్నాడే అయినపోయాడు. జీడిపప్పు 4 కేజీలండి, బాదం పప్పు 2 కేజీలండి, మీరు భయపడకండి. గాలి దెయ్యాలు కొరుగు దెయ్యాలని పేర్లు అన్నారు కదా, ఈ టైంలో మా ఇంట్లో ముసుగు దెయ్యం తిరుగుతుంటది, దాని పని నేను పడతాను, మీరు వెళ్ళండి. ఇంగ్లీష్ ఒకటి మళ్ళీ ఇంగ్లీష్ చేద్దామని. ఏంటండి వాడు అన్యాయంగా కొడుతున్నారు? ఏమంటే తెల్లారి 11 గంటలకు నిద్ర లేచాడు, పళ్ళు తోముకోకడం, తిండి కెక్కబడ్డాడు. అందుకని కన్న కొడుకని చూడకుండా చేతులతో కొడతారా? మరి చీపురుతో కొట్టండి. పాలు పెట్టాను రా, తలుపు తీరా. అలాగే
హలో పోలీస్ స్టేషన్, ఇక్కడ ఇద్దరు సంఘహిద్రోల్ని బందీజీ పెట్టాను, తొందరగా వచ్చి తీసుకెళ్ళండి, నాకు చాలా హెడ్ ఎక్ గా ఉంది. అంత ద్రోహం మేమేం చేశాం రా? ఏం చేశారా నన్ను గందరగా? వాడు కుక్క అట్టా సొత్తంలో అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటన్నమయ్యా కుక్క ఏదో నీతులు చెప్తున్నావు? నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతి ఉంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆపటి పౌరుషం కూడా లేని యథవలు ఈ కొంపలోనే పడున్నారు. ఇంతకీ ఎవరతను? నా పిల్లని కొడుకు. సరే సరే సరే, నీ ఇంటి విషయాలు నాకెందుకు గానీ, ఈ త్వరగా ఇస్త్రీ చేసి మళ్ళీ వస్తా. అలాగే. అమ్మా అమ్మా ఏంటా విన్నావా? నీ మొబైల్ అందరి ముందు నన్ను ఎంత జీపుగా మాట్లాడుతున్నాడు, అయినా ఇలాంటి ఆడతో ఎలా కంప్లైంట్ చేస్తున్నావు అమ్మా? ఇంకా మరి నీలాంటి కుక్కలు సాగాలి కదా. ఎన్నిసార్లు చెప్పాను నా షాంపూ పేస్ట్ వాడొద్దని? ఏంటి నీ షాంపూ నీ పేస్టా? నీ సొంత డబ్బుతో కొన్నప్పుడు చెప్పు, అది అమ్మ కష్టం, నాకు హక్కుంది. ఏంట్రా మీ గొడవ? చూడమ్మా ఇది నా పేస్ట్ షాంపూ వాడుతుంది. వాడితే తప్పే ఉందిరా, పెళ్లి కావాల్సిన పిల్ల. ఇంకే పెళ్లి కూడా చెయ్యి, అప్పుడు దాని ముగ్గుడొచ్చిన షేవింగ్ సెట్ కూడా వాడతాడు. మిస్టర్ వెంకట్ ఇదిగో పేరు పెట్టి పిలవద్దని నీకు 1000 టైమ్స్ చెప్పాను. బాధ్యతలు తెలియని వాళ్ళని బంధుత్వంతో పిలవనని నేను 2000 టైమ్స్ చెప్పాను. మీ గొడవ రోజు ఉండేదే గాని, ఒరేయ్ నాకు పనికెళ్లే టైం అయింది, కాస్త రేషన్ షాప్ కెళ్ళి సరుకులు తెచ్చిపెట్టమ్మా. ఎవరు? నేనా? ఒక చేత్తో కిరోసిన్ డబ్బా, ఒక చేత్తో సంచి పట్టుకుని ఆ రేషన్ షాప్ క్యూలో నిలబడాలా? అసలు నా ఫ్రెండ్స్ చూస్తే ఏమనుకుంటారు? నా ప్రెస్టేజ్ ఏం కావాలి? నా వల్ల కాదు, దీన్ని పంపించు. పాపం దాన్ని చూసుకోవడానికి సాయంత్రం పెళ్లి వాళ్ళు వస్తున్నారా? అయితే ఇంకే ఆ వచ్చే వాళ్ళని డైరెక్ట్ గా రేషన్ షాప్ దగ్గరకు చూసుకోమను, దీని అసలందం ఏంటో అప్పుడు తెలుస్తుంది. మిస్టర్ వెంకట్ పోవే. కన్న తండ్రి అనే గౌరవం నిలబెట్టుకోవాలంటే 200 రూపీస్ కొట్టు. కన్న కొడుకు అనే గౌరవంతో చెప్తాను, నువ్వు మగాడు అయితే నీ స్వహస్తాలతో సంపాదించుకో. ఈ సుహాస్తాలతో? ఆ స్వహస్తాలతోనే. ఈ రోజు నుంచి ఈ సుహాస్తాలతో సంపాదిస్తాను. ఈ ఐడియా ఇచ్చినందుకు థ్యాంక్స్. థ్యాంక్స్. లెక్కలు కట్టుకోనా? చాలా కరెక్ట్. అనుమయ్య బట్టలు ఇస్త్రీ చేశా? రెడీ బాబు ఇక్కడే పెట్టానే. అవును రంగేంటి బాబు? బ్లూ జీన్స్ రెడ్ టీ షర్ట్. అయ్యో నా బట్టలు. ఒరే ఓరి నీ అబ్బా కస్టమర్ బట్టలు రా. Thank you.
మనసులో నీ చిన్నదాన్ని చూడు, ఫిజిక్స్ లో ఫిజిక్స్ ఉంది, కాటు పిన్నలేని కన్నదాన్ని చూడు, కళ్ళల్లో కెమిస్ట్రీ ఉంది, చిక్కి ముసు లాంటి బుద్ధి బొమ్మలోని మాటల్లో పోయట్రీ ఉంది, టెడ్డి బేర్ లాంటి ఆట బొమ్మలోని అందంలో అల్జీబ్రా ఉంది, జయమందరా లేడి ప్రేమలో ఉన్న పిహెచ్డి, చూపులాయ రాత్రి నైన్టీ దాతెరా నాడి, పాపయస్సు అందదంటే ఐపీఎస్ అందినట్టే, మనిత ఉండగా పెద్ద దండగా చసిపోయి ఉన్న చిన్న పేరు కొట్టడం ఫ్యాషన్, అమ్మ నన్న నీకు అటు చెప్పుతున్న అటు దారి తొక్కడం ఫ్యాషన్, పాన్ షాపులోన ఫోన్ బూత్లోన అప్పు నువ్వు పట్టడం ఫ్యాషన్, ఎంగు సైజు లెన్ని దొంగ తట్టుకైన అప్పు నువ్వు పట్టడం ఫ్యాషన్, పాత గీతనే ఆపే పాప గీతమే పాడే, సుమతి సత్తమే మూసే స్టార్ డస్ట్ లే చూసే, కూచిపూడి ఎందుకంట కుప్పికంతు దయ్యమంట, ఫాస్ట్ యుగములో ఫాస్ట్ ప్లేస్ నే పొందాలో, మిలేనియం కురాలు సూపర్ అంటీరా, ఈ ఏజ్ లో చూస్తుంటే మరి టీనేజ్ లో చూస్తే అదిరింద్రా ఆంటీ లేదు మండింది చేసిన మాయ పాల సముద్రంలో పంచదార కలిపి కప్పులతో మా లిప్పులకు అందించిన చిరంజీవి నీకిదే నా చిరు కవిత మందారం చేసిన అమృతం ఇదిగో నాయరు సమయానికి లేడీస్ వచ్చారు, ఆ మంకీ బచ్చిన బాకీ అడగడానికి ఇదే కరెక్ట్ టైం, అడిగి అడిగి అడిగేమంటావా, కడిగేయి కడిగేస్తా
ఇదిగో సార్లు లొట్టలేసుకుని టీలు తాగడం కాదు, పాత బాకీతో సహా 320 రూపాయలు అయింది. ముందు డబ్బులు కట్టండి. విడి అబ్బా, కరెక్ట్ గా టైం చూసుకుని బాణం వేసాడు ఈ నారగాడు. ఆడవాళ్ళు అట్టు పెట్టి అడుగుతున్నాడు. సెకండ్ ఇదిగో బాకీ అడిగింది మిమ్మల్ని, ఎలబడిందా? లేకపోతే ఆయన ఏదో అడుగుతున్నారు, వినిపించలేదా? అది అలా గడి పెట్టండమ్మా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఒరే వేణుగా, నా దగ్గర 1000 రూపాయలు నోట్ ఉంది, నీ దగ్గర చిల్లర ఉంటే నేరగడ బాకీ తీర్చారా? I always use my credit card only. మీరు చేయండి రా. ఓ, ఈరోజు మండే, బ్యాంక్ హాలిడే కదా. రై, నువ్వు ఇచ్చారా? ఏమైందిరా? నా పర్సు ఇంటికి వచ్చానరా, నువ్వు ఇక్కడ ఉండి తీసుకొస్తా. రై, నువ్వు ఒక్కడ వెళ్తేలారా, నేను వస్తాను, ఆగరా. బై గర్ల్స్. How are you? Yamaina chusukuntunu amma chusukora. Excuse me, akkadina. Can I join you? Ah, just an abey unda. Appa unda chusukora da. Bye. Arre, idu next stop ayya. 10 mandi tho baatu tikatta sabhyata samskara tappa. బ్యూటిఫుల్. ఒరేరేరేరేయ్, ఆ చెక్కిలు చూస్తుంటే నాకు ఎక్కిళ్ళు వస్తున్నాయరా. అమ్మో, ఆ కళ్ళు చూడు, కాజోలాగా చిల్ చిల్ చికెల్ చికెల్. ఆ ఒళ్ళు చూడు, ఊరి మిళల పల్పలా పల్పలా. ఆ నవ్వు చూడరా, మాధురి దీక్షిత్ నవ్వుల మజగలేదు. ఏంట్రా, హ్యాండ్ బ్యాగ్ లో చేపెట్టింది, కొంతీసి పిస్టల్ కనిపిస్తుందా? నర్మై రే, దొండ పండు లాంటి పెదాలకి వెండి కోటింగ్ వేయటానికి లిప్స్టిక్ తీస్తోందిరా. రే, సెల్ ఫోన్ తీసింది ఏంట్రా? హలో, పోలీస్ కంట్రోల్ రూమ్ అంకల్, నేను రేఖను మాట్లాడుతున్నాను. ఏం లేదు అంకుల్, నేను 10K బస్ లో నాంపల్లి మీదుగా ట్రావెల్ చేస్తున్నాను. ఇక్కడ నలుగురు టీజర్స్ చాలా వల్గర్ గా మాట్లాడుతున్నారు అంకుల్. అవును, చాలా న్యూసెస్ చేస్తున్నారు. అవును అంకుల్, పోలీస్ కంట్రోల్ రూమ్ వైపు బస్ వస్తుంది, మీరు అక్కడ ఉంటారుగా. థ్యాంక్ యూ అంకుల్, బాయ్. వచ్చి వచ్చి న్యూసెన్స్ కేసులో ఇరుక్కున్నా. తూకండి రే. హాయ్ అంజలి. హాయ్. థ్యాంక్ గాడ్ సమయానికి కనిపించారునా. ఏంటి సంగతి? మా అంకుల్ ఒక ఆయన 10 డేస్ బ్యాక్ చనిపోయారే, ఈ రోజు మా ఆంటీకి పసుపు కుంకాలు తీస్తున్నారు, వెళ్ళి పలకరించొద్దామని బయలుదేరాను. అరే మామ, బస్ మిస్ రోయ్. బస్ మిస్ ఏంట్రా నీ బొంద? అదేరా, ఆ రోజు మళ్ళీ బస్ లో బచ్చేదో చేసి వెళ్ళిపోయిందా మిస్? ఆ మిస్ రా, ఆఫీస్ కొంచెం లేట్ గా వస్తానని బాస్ తో చెప్పు. ఓకే, ఈ క్యాసెట్ కూడా ఇచ్చేయి. సరే. ఓకే ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హలో. ఏవమ్మా సెల్ ఫోన్ సుందరి, నిన్న మాకు జరికేసి తప్పించుకున్నావు, ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? ఇది మా సిటీ మా సెంటర్, మా డిస్ట్రిక్ట్, మా భారతదేశం. ఇప్పుడు నువ్వు బచావ్ బచావ్ అని అరిచినా ఏమాత్రం ప్రయోజనం లేదు. నేను ఇప్పుడే ఇక్కడ రేప్ చేయగలం, కానీ చెయ్యం. ఎందుకో తెలుసా? మాకంత ధైర్యం లేదు, మా ప్రాక్టీసే లేదు. అందరూ మాట్లాడటం పూర్తయిందా? చూడ్డానికి డ్రీమ్ బాయ్స్ లో ఉన్నారు కానీ మాట్లే.
చాలా చీప్ గా ఉన్నాయి. మరి లేకపోతే ఏంటి, బస్ లోనే ఆస్ట్రల్ బాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తారా? పో టేస్ట్. అదే కేత్ విన్స్లే, జూలియా రాబర్ట్స్ లాంటి హాలీవుడ్ స్టార్స్ తో పోలిస్తే నేను ఎంత సంతోషపడేదాన్ని. టూ బ్యాడ్, మీరు నచ్చినంతగా మీ కామెంట్స్ నాకు నచ్చలేదు. మై గాడ్, నువ్వు ఇంత పాలిష్డ్ గా ఆలోచిస్తావని మేము అసలు ఊహించలేదు. ఓకే, పాస్ట్ ఇస్ పాస్ట్. ఈ క్షణం నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. అవును, మీరు సెంటర్ లో నెంబర్ 47 లో మా అంకుల్ ఆంటీ ఉన్నారు. ఈ రోజు వాళ్ళ షష్టి పూర్తి, గ్రీటింగ్స్ చెప్పాలని వెళ్తున్నారు. ఖాళీగా ఉంటే మీరు కూడా సరదాగా రావచ్చుగా. నో ప్రాబ్లం, మీ అంకుల్ ఆంటీ షష్టి పూర్తి అంటే మా అంకుల్ ఆంటీ సంబంధం లెక్క, మేము కూడా వచ్చి మీతో పాటు గ్రీటింగ్స్ చెప్తాం. ఓకే, నేను ఒక్కదాన్ని అయితే పర్వాలేదు, అందరం ఇలా ఒట్టి చేతులతో వెళ్తే బాగుంటుందా? అబ్బే అసలు ఉండదు. ఓ పని చేయండి, ముందు మీరు వెళ్ళిపోండి, ఒకే ఒక అడుగులో బొక్కేలతో మేము అక్కడ ఉంటాం. ఓకే, సారీ ఆంటీ, ఈ పరిస్థితిలో ఎవరు మాత్రం ఏం చేయగలరు, ఇలాంటి సమయంలోనే ధైర్యంగా ఉండాలి. అప్పుడు మీరు విషయం అయిపోయిందా? అవును, మీరు వెళ్ళి చెప్పారండి. జస్ట్ వెయిట్ చేయండి, మేమందరం ఆంటీ గ్రీటింగ్స్ చెప్పేసి 5 నిమిషాల్లో మీ ముందు వచ్చి పడతాం. ఓకే, పదండి ఆంటీ. ఆంటీ, ఆంటీ. హలో ఆంటీ. హలో ఎవ్రీబడి. హాయ్ ఆంటీ. హాయ్, విష్ యూ మెనీ 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 హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆంటీ. ये दिन शुभकामना है, ये अंधा कानून है, इस देश में गंगा बहती है, राम तेरी गंगा मेली. ఈ దినం శుభదినం, మళ్ళీ మళ్ళీ రావాలి ఈ దినం, కావాలి మీ జీవితం నందనవనం. ఓహో, విష్ యు హ్యాపీ ఫస్ట్ నైట్ ఆంటీ. ఎంత దూరం చేసింది, మొత్తం కోసాల దగ్గర తిరిపింది రా. మనకి దెబ్బ మీద దెబ్బ కొట్టి ఎక్కడికి పారిపోతుంది, దీన్ని వదిలేదు లేదు. అది మనకి ఎక్కడ కనిపించింది రా ఫస్ట్? ఎలా 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 ఎలా, సెల్ ఫోన్, పోలీస్ కంట్రోల్ రూమ్, షష్టి పూర్తి, ఆంటీ, ఆడదాని వై ఉండి మా చేత వీడియో గేమ్స్ ఆడిస్తాను. మగాళ్ళంటే పొత్తిగా భయం లేదా నీకు? సారీ సార్, మీకు దండం పెడతాం సార్, ఏదో తెలియక లేడీస్ బస్ ఎక్కావు సార్. అంతే సార్, అమ్మాయిల్ని టీచ్ చేయాలని మాత్రం కాదు సార్. నేను డెక్కా ఇట్లనైనా నమ్ముతాను, కానీ అబద్ధాలు ఆడే వాళ్ళను అస్సలు క్షమించను. అనంతపురంలో ఆడపిల్లకు కన్ను కొడితే ఒకటి ముఖం మీద యాసిడ్ పోసా. ఆ బాటిల్ ఇంకా ఉందా? అందులో యాసిడ్ కూడా ఉంది సార్. ఒంగోలులో ఓ అమ్మాయి మీద చెయ్యి వేశాడని ఒకరిని లాకప్ లో చంపేశా. అప్పుడే కదా సార్ మీకు ప్రమోషన్ వచ్చింది. దయచేసి మమ్మల్ని ఏం చేయకండి సార్, మీకు దానం పెడతాం. మరి ఆ బస్ ఎందుకు ఎక్కారో చెప్పండి. వీడి బామ్మ చావు బతుకుల హాస్పిటల్ ఉంది సార్, అక్కడికి వెళ్ళే కంగారులో లేడీస్ బస్ ఎక్కేసాం సార్. ఏ హాస్పిటల్లో? ఉస్మానియా హాస్పిటల్ అండి. బాగా ఆలోచించి చెప్పండి. మళ్ళీ ఆలోచించి చెప్పండి. వీడి బామ్మ మీద ఉస్మానియా హాస్పిటల్ సార్. షూర్ షూర్ సార్. కాన్ఫిడెంట్? వెరీ కాన్ఫిడెంట్ సార్. పక్క? పక్క. నాకు ఏ జాయ్? అసలు మీరు బస్ ఇచ్చిందే ఉస్మానియా హాస్పిటల్ స్టాప్ దగ్గర కదరా సార్. వీళ్ళు ఇట్లా నిజం చెప్పరు గాని నల్లగొండ లక్కం నెత్తులో నేను వాడిన బెల్ట్
నువ్వేంట్రా ఈ టైంలో వచ్చావు? మీ కొలీగ్స్ పంచడానికి వెడ్డింగ్ కార్డ్స్ కావాలన్నారుగా, ఇవ్వండి సరిపోతాయా? మీరేంట్రా ఇక్కడ ఉన్నారు? విధి విలన్లాగా వెర్రిగా వెక్కిరించి వెళ్ళే తెలుసా? తెలుసా ఏం సార్? వాసు మేము కాలేజ్ లో క్లాస్మేట్స్, బెంచ్ మేట్స్ కూడా. డాడీ ఏం జరిగింది? వీళ్ళు ఇక్కడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు రాలా, మా వాళ్లే ఇడ్చుకొచ్చారు. లేడీస్ స్పెషల్ బస్సులో అమ్మాయిలు ఏడిపిస్తూ దొరికిపోయారు ఈ డియట్స్. అమ్మాయిలు ఏడిపిస్తున్నా యారా? మీ బేవర్స్ పనులు ఇంకా మానుకోలేదా? ఛీ డాడీ, ఏదో టైం బ్యాడే అలా బిహేవ్ చేసి ఉంటారు. వాళ్ళ తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను, వదిలేయండి. పైగా వీళ్ళు రేపు నా పెళ్లికి రావాల్సిన వాళ్ళు కూడా. ఓకే రిపబ్లిక్ డేకి ఖైదీలు వదిలిపెట్టినట్లు మా అబ్బాయి వివాహ సందర్భంగా మిమ్మల్ని చంపకుండా వదిలేస్తున్నాను. మళ్ళీ ఇంకోసారి అమ్మాయిలు ఏడిపిస్తూ బజార్ లో కనిపించారు. రే అలాగే నా పెళ్లికి రాకుండా మానేశారు, ఇవ్వండి వెడ్డింగ్ కార్డ్స్. మనోడు ఏర్పాట్లు బాగానే గట్టి చేశాడు. అరే కూర్చుంటి, మీరు పెళ్లికి వస్తారనుకోలేదే అంకుల్? మీ అబ్బాయి మా క్లోజ్ ఫ్రెండ్, అది తక్కువ కాలంలో మీరు మరీ మా క్లోజ్ అయ్యారు. అలాగని కేడీ వేషాలు వేశారనుకో నిజంగా క్లోజ్ అయిపోతారు. తెలుసు అంకుల్, చూడండి అక్కడ అమ్మాయిలు ఉన్నారు. బుద్ధిగా జాగ్రత్తగా. ఆ బిజినెస్ డీల్ ఎప్పుడో ఫైనలైజ్ అయిపోయిందండి. ఓ సి కాంగ్రాట్స్. హలో బాగున్నారా? హలో డార్లింగ్. అయిపోయిందా? ఎప్పుడు అయిపోయింది? ఫస్ట్ గా ఉంది పాప. ఐ డోంట్ నో. నమస్కారం. అవునే, లైక్ మ్యూజిక్ లో పార్టిసిపేట్ చేశారు. అయ్యో అయిపోయావరా, డైరెక్ట్ గా టేప్ లో మన ఫీచర్ ప్రింట్ అయిపోయింది. ఆ క్యాసెట్ సీఏ చూశాడంటే మన బతుకు ఒంగోలు బాడ్రని అబ్బా. ఇన్నాళ్ళు ఎన్ని ఏదో వేషాలు వేసినా ఇండియన్ పిల్లల కోడికి దొరకకుండా వేశాం. మే పర్వాలేదురా, అక్కడ ఉన్న ఆంటీలు ఆడపిల్లల కాళ్ళు చేతులతో సరిపెట్టుకును. మీరే ఏకంగా పెళ్లి కూతురు పట్ల మార్చుకుంటూనే చూస్తారు. అయిపోయారా రే? అయిపోయారు. వాడిలో మెయిన్ పార్ట్ కట్. అయ్య బాబాయ్, అప్పటికి ఇలా ఫుడ్ కార్డ్ చెప్తూనే ఉందా రే పెళ్లి కూతురు రా అని. అబ్బా ఆయన అడగుతురే కాని. ముప్పై నాలుగు ఏమా ఈ సామాన్లన్నీ వచ్చాయిగా? వచ్చినట్టే నాన్న. ఇవన్నీ సర్దడం మన ముగ్గురు వల్ల ఏమవుతుందమ్మా? కనీసం నలుగురు మనుషులైనా కావాలండి. మీకు మాత్రం వయసు రాదు?
వెరీ వెరీ బ్యాడ్ బాయ్స్. చెంచల్ గూడ చిన్నదిరా, ఎర్ర ఎర్రని బుగ్గలురా, టమకు టమాటం, నున్న నున్నని చెప్పలురా, టమక టమాటం. ఒక్కసారి 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 పక్కకొస్తే చెంచల్ రొమాన్స్ అన్నదిరా. అమ్మా, నలుగురు మనుషులు కావాలన్నావుగా, 4 నిమిషాల్లో తెస్తాను. అబ్బే, మేం కొత్తగా ఇంట్లోకి అద్దెకి దిగాం. అయితే రిబ్బన్ కట్ చేయమంటావా? అవసరం లేదు, వచ్చి కాస్త సామాన్లు సర్ది పెడితే చాలు. మేమా? సామానా? మేము ఎవరో తెలుసా? ఓ తెలుసే, క్యాసెట్లో చూసాగా. మీరిద్దరూ పర్వాలేదు అనుకోండి, మీరే. అసలు ఈ క్యాసెట్ మాత్రం మా సిఏ అంకుల్ చూసారు. ఇలాగేదో ముందే మర్యాద అడగచ్చు, మనిషిగా సారి మనిషికి సాయం చేయడం మా కర్మం. ధర్మం ధర్మం, ఇది కరెక్ట్. దట్స్ గుడ్. ఇదిగో ఒక పాల ప్యాకెట్. వీళ్ళేంటి ఇక్కడ ఉన్నారు? మా టైం బాగోక? డోంట్ వరీ, సామాన్లు సర్దటంలో మీరు వీడి అడ్వైస్ తీసుకోండి. వీడిని మీ మీద సూపర్వైజర్ గా అపాయింట్ చేస్తున్నారు. వీడు అంట్లగతో సూపర్వైజరా? చూడ్డానికి అలా ఉన్నాడు గానీ చేతిలో క్యాసెట్ పెడితే చక్రం తిప్పి చిన్న కృష్ణుల్లో ఉంటాడు. ఏ, మీకు నచ్చలేదా? ఎంత ముద్దొస్తారో యాదవా. క్రేజీ ప్రొసీడ్. కమ్ ఆన్ బాయ్స్, కమ్ ఆన్ బాయ్స్, ఫాలో మీ. అయ్యో బై, ఏంటి బాబు ఇన్ని సందాలు ఉన్నాయి? ఇవన్నీ సందాలా? ఏమండి, ఒకసారి ఇలా రండి. ఏంటే ఏమండి, టీనేజ్ లో ఉన్నప్పుడు నేను ఎలా ఉండేదాన్ని? టీనేజ్ నన్ను ఏడిపించారని చెప్పానుగా వాళ్ళే. ముందు మీరు వచ్చిన పని చూడండి, ఆ తరువాత మీ పని నేను చూసుకుంటాను. రే బాబాయ్లు, చెప్పుల వారిగా మన చావు ఎక్కడ రాసి పెట్టుంటారా? ఏంటి రోజు హార్ట్ అటాక్ వస్తుంటే అలాగే ఆగిపోయింది, పల్లెని కానీ ఉండే. మిస్టర్ రవి అట్టే పోయి తీసుకెళ్ళి సోఫా ముందు సర్ది. మిస్టర్ వెంకట్ ఈ చైర్స్ ఉన్నాయి కదా, డైనింగ్ టేబుల్ చుట్టూ సర్ది. బాలు సార్ ఈ సామాన్ తీసుకెళ్లి కిచెన్ లో సర్ది, అర్థమైందా? అలాగే నేను చెత్త బుట్ట తీసుకెళ్లి ఆ టీవీ మీద పెట్టేదా? ఫుల్ టీవీ మీద ఎవరైనా చెత్త బుట్ట పెడతారా? ఎలా వరండాల పడే. ఏంటి టీవీనా? ఏంటో సార్ మీకు ఉండండి, ఇంకా చాలా పనులు ఉన్నాయి. నీళ్లు పట్టాలి, బట్టలు ఉతకాలి, అంట్లు తోమాలి. రింగ్ అవుతుందిరా, సీఏ వయసు గుర్తుందిగా, యాస్టీస్ అలాగే ఉండాలి. మాట్లాడు. హలో అంజలి, నేనేనమ్మా, సీఏ అంకుల్ మాట్లాడుతున్నాను. అదే అదే, మా ఓన్ హౌస్ నుంచి మాట్లాడుతున్నా. ఎవరు? సిఏ అంకులా? అంకుల్ మీరా? ఎస్ నేనేనమ్మా. వాయిస్ కరెక్ట్ గా ఉందా? గుర్తుపట్టినట్లేనా? ఏంటంకుల్ మీ గొంతు ఏదో అలా ఉన్నట్టుంది. జస్ట్ జలుబు చేసిందమ్మా, గొంతులో కిచకిచ ఫోన్లో గరగర. చెప్పండి అంకుల్, క్యాసెట్ గురించేగా. ఎలా కనిపెట్టావు?
మీరు ఫోన్ చేసినప్పుడే నాకు తెలిసిపోయింది. ఓ ఇంటెలిజెంట్ గర్ల్, ఆ కేసు ఇమిడియట్ గా కావాలి. అలాగే అంకుల్. మా అబ్బాయి ఫ్రెండ్స్ ఉన్నారు కదమ్మా, అదే ఆ నలుగురు వస్తారు, వాళ్ళకి ఇచ్చి పంపించమ్మా. ఎవరికి? ఆ బేవర్స్ బ్యాచ్ కేగా. అది మనల్ని బేవర్స్ బ్యాచ్ అంటుందిరా. ఆ క్యాసెట్ చేదిరాని అప్పుడు కదా నువ్వు మాట్లాడు. అదేనమ్మా ఆ బేవర్స్ బ్యాచే. అలాగే పంపించండి అంకుల్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మై బేబీ. అసలు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇంకెక్కడి నుంచి? శ్రీయాంకల్ ఇంటి దగ్గర నుంచే. ఎక్కడి నుంచి? ఫోటో తీసు. అసలు మీరు ఇక్కడ ఎందుకున్నారా? లేబర్స్ కదా సార్, నైబర్స్. రైట్ టైం కి వచ్చారా? అసలు ఈ పెళ్లి క్యాసెట్ లో మీరు చూసేశారా? మొత్తం చూసేశా. అసలు మిమ్మల్ని ఒక్కొక్కళ్ళని షూట్ చేసి పారేయాలరా. మీ రివాల్వర్ పాకెట్ లో ఉంది అంకుల్. ఏరి ఏరి వీళ్ళు. లేవండి లేవండి లేవండి. అసలు వీడియో కవరేజ్ అంటే ఏమిట్రా? వీళ్ళు నా బంధువులు, వీళ్ళు నా స్నేహితులు, వీళ్ళు నా సో అండ్ సో అని చెప్పుకోవడానికే పెళ్లికి వచ్చారు, క్యాసెట్ లో లేరు. ఇక ఎప్పుడు ఏ ఫంక్షన్ కు వెళ్ళినా వీడియో కవరేజ్ మాత్రం జాగ్రత్తగా చూసుకుంటామండి. దట్స్ గుడ్ అమ్మా, నేను వెళ్ళొస్తా. ఓకే అంకుల్. నమస్కారం. నమస్కారం. అంటే మేము ఆ క్యాసెట్ లో ఎడిట్ చేసా. రక్షించారండి. ఆ శాల్తికి ఉరితాడికి మోతాడికి తేడా తెలియండి. ఎందుకండి భయపడతారు? సరదాగా మీరు నేర్పించబోయారు. కొంచెం అడ్వాన్స్ నేను మిమ్మల్ని ఆట పట్టించాను. జస్ట్ ఇట్ ఫర్ దట్. ఓకే, లెట్స్ ఫర్గెట్ ద పాస్ట్. ఇప్పటి నుంచి వేర్ ఆల్ గుడ్ ఫ్రెండ్స్. ఓకే, బై ది బై, ఐ యామ్ అంజలి. ప్రస్తుతం జెమినీ టీవీలో కెమెరా ఉమెన్ గా పనిచేస్తున్నాను, అప్పుడప్పుడు యాంకరింగ్ కూడా. మీరు? రవి. హాయ్ రవి. ఐ యామ్ వెంకట్. హాయ్ వెంకట్. ఐ యామ్ వేణు. హాయ్ వేణు. ఐ యామ్ బాలు. షట్టర్ క్లోజ్ చేయి. జిప్ పెట్టుకోవయ్యా. ఓకే, మన ఫ్రెండ్స్ అయిన ఈ గోల్డెన్ టైమ్ లో మా ఇంట్లో మీ అందరికి వచ్చింది ట్రీట్. ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్ కమ్, కూర్చోండి. మీరు చదువుతుండండి, నేను ఇప్పుడు వస్తాను. హలో, మీరు ఎక్కడికి? సమయానికి ఇంట్లో అమ్మా నాన్న కూడా లేరు, కనీసం నాకు టీ చేయడం కూడా రాదు. అందుకే బయటికి వెళ్ళి 5 మినిట్స్ స్నాక్స్ తీసుకొస్తాను. ఆగండి, బయటికి ఎందుకండి? కిచెన్ రూమ్ లో ఐటమ్స్ ఉన్నాయి కదా. ఉన్నాయి, కానీ నాకు వంట చేయడం రాదే. నాకొచ్చు కదా, రండి. మీరు వంట చేస్తారా? భలే వారే, వంటలో వీడి టాలెంట్ మీకు తెలియదు. వీడి నాన్న వంటలో పెద్ద మాస్టర్. వీడు వాళ్ళ నాన్నకే మాస్టర్. చూడండి, ఎర్రగా దీస్తాడు. రై అల్రా, రండి. నేను ఇంతవరకు ఇండియన్ తిన్నాను, చైనీస్ తిన్నాను, కాంటినెంటల్ తిన్నాను, కానీ ఈ టేస్ట్ ఉంది అవన్నీ వేస్ట్. నువ్వు కొట్టండిరా. రండమ్మా, కరెక్ట్ టైం కి వచ్చారు. ఇదిగో ఈ టేస్ట్ చూడండి. నాకు చాలా బాగుందమ్మా ఇది. నువ్వు చేసావా? ఇంత గొప్పగా చేసే కెపాసిటీ నాకెక్కడ నాన్న. ఇదిగో ఈయన చేశారు. ఈయన పేరు బాలు, కుకింగ్ స్పెషలిస్ట్. వెరీ గుడ్ బాలు, నిజంగా మీకు కాబోయే భార్య వెరీ వెరీ లక్కీ.
ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో, ఇలాంటి భర్త దొరకాలంటే ఎంత అదృష్టం చేసుకోవాలో. బై ది వే నాన్న, నిన్న వీళ్ళని పరిచయం చేయడం మర్చిపోయాను. ఈయన పేరు వెంకట్, వెరీ గుడ్ పోయెట్. ఇతను గురించి నాకు తెలుసు, మనిషిని చూడంగానే అశువుగా కవిత్వం చెప్పేస్తాడు. నేను కవిత్వం విన్నానులే. నిన్ను ఆంటి అటు వెళ్తుంటే చంచలు గూడ చిన్నది రా చమక చమాచం. అవును, నా మీద కూడా ఒక పాట రాయకూడదు. అంత వేడివేడిగా కాదు, కొంచెం దొర దొరగా. నా మీద అయితే మీరు ఇంకా బాగా రాయగలరు, ఎందుకంటే మన రిలేషన్షిప్ అలాంటిది. అమ్మా, ఈయన పేరు రవి. నమస్తే అండి. నాకంటూ పెద్ద క్వాలిఫికేషన్స్ ఏం లేవు. ఊరుకో, ఎందుకు లేవు? అసలు ఈ టీం మొత్తానికి క్యాప్టెన్ నేనే, ద మోస్ట్ డేరింగ్ అండ్ డాషింగ్ బైక్ రైడర్. అలా కిక్ కొట్టి ఎక్సలేటర్ రైస్ చేశాడంటే వావ్, అది మాటల్లో చెప్పలేము. ఐ రియలీ లైక్ యువర్ డైనమిజం. ఏమండి, కాస్త ఈ నుంచి కూడా పరిచయం చేయండి, లేకపోతే బిగిసిపోయి చచ్చిపోయేలా ఉన్నాడు. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ రోజు మ్యాన్ ఆఫ్ ది డే ఈయనే. పేరు వేణు, మిమిక్రీ ఆర్టిస్ట్. నీకెలా తెలుసమ్మా? నీకంటే ముందే తెలుసు కదా. ఇందాక సీఏ అంకలాగా ఫోన్ లో, అమ్మా అంజలి ఆ క్యాసెట్ కాస్త ఇమీడియట్ గా పంపించమ్మా అని ఎంత బాగా ఇమిటేట్ చేశారో. నాకు మిమిక్రీ అంటే చాలా ఇష్టం. ది గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ నేరేళ్ళ వేణుమాధవ్ గారి గురించి తెలుసా? నేను ఆయన ఫ్యాన్ని. ఇప్పుడు ఓల్డ్ అయిపోయారు కానీ యంగ్ అయితే వెంటాడి మరీ పెళ్లి చేసుకునేదాన్ని. ఐ లవ్ మిమిక్రీ, ఐ లవ్ మిమిక్రీ. మొత్తానికి నీకు ఇక్కడ మంచి ఫ్రెండ్స్ ఏ దొరికారన్నమాట. ఇక్కడ దొరకడమేంటి నాన్న, వీళ్ళు నాకు ఎప్పుడో దొరికారు, ఫస్ట్ టైం బస్ లో. ఇప్పుడు ఫ్లాష్ బ్యాక్ లో ఎందుకులేండి, ఇంతసేపు మర్యాదగా డిస్కషన్ జరిగింది కదా. ఇక మేము బయలుదేరుతా ఉండి. వస్తాం సార్. మళ్ళీ ఎప్పుడు కలుసుకుందాం? మీరే చెప్పాలి. రేపు ఉదయం 5 o'clock జాగింగ్ లో. 5 o'clock జాగింగ్? ఒక 10 కో 11 కో పెట్టుకుంటే బెటర్ ఏమో. ఏ, మీరు 5 గంటలకు లేవలేరా? సంగతి ఐడియా లేదు కానీ నేను మాత్రం ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేచి జాగింగ్ యోగా. వెరీ గుడ్, అయితే రేపు ఉదయం 5 o'clock అందరం జాగింగ్ లో కలుస్తాం. ఓకే, బాయ్ బాయ్. I'm your son. Now his time is 4 o'clock. I'm going jogging. I'm coming back. Put Hamlet, you lazy fellow. Abbe, yenda idi? Kala kadu, nizame. పుష్యరాగాలు అర్పించనే నిచ్చరి, ఏ మధుమాసముత్యాల అర్చించని కుమ్మరి, నగవులే మెరుపుల నడకలే కవితల వయ్యారమే నిరూపమా శృంగార. Anjali.
పరిగించు నిరూపలావణ్యమే, ఏ వ్యధనైనా తొలగించు నీ భావ సౌందర్యమే. కనులలో కాంతి వై, మనసులో శాంతి వై, వసించవా విహంగమా, వరించవా తరంగమా, వసిడి బొమ్మ అంజలి అంజలి మధురది తాంజలి. చల్లగా సాగే చిరుగాలి ఒకమ్మని కలవై రావాలి, చెలిమికి భాష్యం చెప్పాలి చేరరావే. ఏంటి మాతో రాకుండా ఇక్కడ కూర్చుని ఏదో రాస్తున్నా? అబ్బే ఏం లేదు. ఏమీ లేకపోవడం ఏంటి? ఏం రాస్తున్నావు నాకు చూపించవా? అబ్బే ఏమీ లేదు, ఏవో పిచ్చి గీతలు. అవి పిచ్చి గీతలో మంచి రాతలో తేల్చాల్సింది నేను. ఇలా ఇవ్వు. వద్దంజలి ప్లీజ్. అరే ఇమ్మంటుంటే. ఫ్రేమ్ కట్టించి జీవితాంతం నాతోనే భద్రంగా ఉంచుకుంటాను. ఇందులోని ప్రతి అక్షరం, ప్రతి పదం, ప్రతి భావం ఎక్సలెంట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైకేల్ జాక్సన్ మీ బాబా అవుతున్నాడు రా. హలో, గుడ్ మార్నింగ్ డాడీ. వణకం అప్పా. శుక్రియా పప్పా. మా బాబులే మా బాబులే, శంకర్రాణి బొగ్గులు లాంటి పిల్లలయ్యా మీరు. రే అబ్బాయిలు మీకు విషయం చెప్పాలరా. ఏ తండ్రైనా కొడుకుతో ఒర్రే నీ ఫ్రెండ్స్ చుట్టూ ఆవారా గాళ్ళరా, వాళ్ళతో కలిసి తిరిగితే నువ్వు చెడిపోతావరా అని తిడతాడు. కానీ నేను అలా తిట్టను. ఈ పనికి మాలి నా కొడుకుతో చేరి మీరు చెడిపోవద్దురా. వీడు బాగుపడ్డం మిమ్మల్ని బాగుపడినవడం. మా కళ్ళు తెరిపించే పాపాజీ. గంజాయి మొక్కలంటే మీ మధ్య జిల్లెడ్ చెట్టు వీడు. ఇన్నాళ్ళు ఏదో అనుకున్నాం డాడీ, మాకు పట్టిన దరిద్రం వీడనమాట. మీకేంరా నాయన, హాయిగా అడుక్కు తినేనా బతికే. కానీ కుక్కున్నాడే వీడికి అది కూడా చేత కాదు. గజ్జి కుక్క, పనికి మాలి కుక్క, ఓర కుక్క. నాకు చిన్న డౌట్ రా, మీ అయ్య తిట్టింది నిన్న మమ్మల్ని? బాబా బట్టలండి, మొత్తం 10 శాలితీలు. ఇదిగో ఇక మీదట వేణు నువ్వు అలా తిట్టకూడదయ్యా. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అన్నారు బాబు. అటు గొడ్డు కంటే హీనం బాబు. తప్పు తప్పు, నువ్వు అతను అలా తిట్టకూడదు. వాడు నా కొడుకు సార్. అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ వాడు నా కొడుకు సార్. వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడు బాబుని సార్. వినవే, నువ్వు వాడు బాబువే, వాడు నీ కొడుకే, అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. సార్ నేను వాడిని 10 మాసాలు మోసి కని పెంచి. నువ్వు మొయ్యలే, పోసింది వాళ్ళ అమ్మ, వాళ్ళ అమ్మ కన్నది నువ్వు కాదు. నువ్వు వాడిని పెంచావు పోషించావు అంతే. నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడి బాబువే, వాడి నీ కొడుకే, అందుకే చెబుతున్నాను నువ్వు వాడిని తిట్టకూడదు. నువ్వు వాడిని తిట్టకూడదు. ఏంట్రా గడ్డం గడికి రాలేదు? వీడికి ఎప్పుడు పంపించుకోవడదురా. ఇప్పుడు ఇంతే, అదిగో ఒప్పుకుంటూ వస్తాడు నీ అబ్బా. ఎన్సీ వెయిట్ లేదు. షాప్ ఏమైనా పక్కన ఉందా బాబాయ్? ఓపెనర్ లేదు. ఓపెనర్ లేదా అబ్బా? ఓపెనర్ ఏం లేదు. కానీ ఇంటికెళ్ళు, మీ అమ్మా నాన్న నీకోసం ఎదురు చూస్తారు. ఏమైంది మీకు? ప్లీజ్ అంజలి, అదేంటో చెప్పండి. అమ్మా తల్లి పసిపిల్లలు దప్పికేసింది, బీరు తాగుతున్నావు. నువ్వు ఇంటికెళ్ళు, గుడ్ నైట్, గుడ్ నైట్ చెప్పండి. ఇదేంటి బీరు పబ్లిక్ గా రోడ్డు మీద మీ ఇళ్లలో తాగొచ్చుగా? ఏంటి పాయిజన్? మేము గానీ మా ఇంట్లో బీరు తాగితే మా అమ్మ నాన్న మా బ్లడ్ తాగేస్తారు. మరి మా ఇంట్లో తాగుతున్నాడు. మీ ఇంట్లోనా? వద్దులే అంజలి. ఏ చచ్చా,
మీ అమ్మ నాన్న చూస్తే బాగుండదు. ఏం పర్వాలేదు, ఇలా చీప్ గా రోడ్డు మీద తాగడం కంటే ఇంట్లో తాగితే వాళ్ళెంతో సంతోషిస్తారు. పదండి పదండి. మరి మేము మీ ఏం పర్వాలేదు, ఇదిగో మరి వాళ్ళు ఏమంటారు ఇదే బాధ్యత. నో ప్రాబ్లం, రండి రండి. అమ్మా నాన్న వీళ్ళు ఇక్కడ బీర్ తీసుకుంటారంట. అబ్బాబే మేము వద్దంటే తనే బలవంతంగా తీసుకొచ్చిందండి. పర్వాలేదు బాబు, మీరేం పరాయి వాళ్ళు కాదు కదా. అమ్మా అయితే కొంచెం వీళ్ళకి ఆమ్లెట్ లేచిస్తావా? తప్పకుండా కూర్చోండి పదండి. ఆ డ్రాయర్ తీ. ఏ అందులో ఏమైనా రివాల్వర్ ఉందా? ఓపెనర్ ఉంది. ఓపెనర్ ఎంజాయ్ ఎంజాయ్ బాయ్స్ ఎంజాయ్. థ్యాంక్ యూ. ఇక లేట్ ఎందుకు, పార్టీ స్టార్ట్ చేయండి, నేను వెళ్ళి డ్రెస్ మార్చుకొస్తాను. ఒరే బాబాయ్ ఇది ఏం ఏంట్రా నాకు అర్థం కావట్లేదు. అదే నాకు ఆశ్చర్యంగా ఉందిరా, అంకుల్ ఏమో ఓపెనర్ తీసుకోమంటున్నాడు, ఆంటీ ఏమో ఆమ్లెట్ ఇస్తానంటుంది. కొంప తీసి ఇంట్లో అందరు తాగుబోతులేటి. మీ బోడి డౌట్స్ ఆపండి, మందు కొట్టండి. చీర్స్. అయ్ బాబు మనం అంటే వీళ్ళకి అంత ఇన్ఫెక్షన్ రా. ఇన్ఫెక్షన్ కాదురా, ఎఫెక్షన్. ఎఫెక్షన్ తాగం కదా, నాలుగ మడత పడిపోయింది. తీసుకోండి బాబు ఇంకొట్టేస్తాను. అబ్బా అబ్బా వీళ్ళ అభిమానం చూస్తుంటే నాకు చచ్చిపోవాలనిపిస్తుందిరా. ఇక లేట్ ఎందుకు, పోచావు. చచ్చిపోయే ముందు సరే బాత్రూమ్కి వెళ్ళి బ్లాడర్ క్లీన్ చేసుకుని తెచ్చిపోతాను. మీరే అనుకోవద్దు. జాగ్రత్తగా చదవరా బాబాయ్. ఓకే ఓకే. మా అబ్బాయికి ఎలా ఉంది? ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా. ఏంటి అంకుల్? వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం, 50,000 కట్నం కూడా ఎక్కువ అడిగాను, ఇంతకీ వాడు పనికి వస్తాడంటారా? మాకు మాత్రం ఏం తెలుస్తుంది, హాస్పిటల్ వాళ్ళని అడగండి. అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది? ఇదిగో నర్సమ్మా మా వాడికి ఎలా ఉంది? చాలా రక్తం పోయింది. ఏదో రక్తం పోతే పోయిందిలేమ్మా, బ్లడ్ మాస్టర్స్ అయ్యా అనుకుంటాను. ఇంతకీ మా వాడు పనికి వస్తాడంటావా? అదేనమ్మా ఆ విషయానికి పనికి వస్తాడంటావా? ఆ విషయం నన్ను అడిగేది. ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నాను కదా తెలుస్తుందని. ఏంటిది చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది? కోప్పడదా? లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా? పదంటా. కోప్పడలేదు, సిగ్గుపడింది. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే. మా వాడు పనికి వస్తాడంటారా? ఎవడు మీ వాడు? అదేనండి ఆ జిప్పు. ఓకే ఓకే అర్థమైంది. డాక్టర్ గారు నాకున్నది ఒక్కగా అనొక్క కొడుకు, వాడుకున్నది ఒకే ఒక్క. డోంట్ వరీ డోంట్ వరీ, దాన్ని అమ్మయ్యా అయితే పనికి వస్తుందంటారా? జిప్పా? వెదల జిప్పు పోతే పోయిందండి, 190 జిప్పులు కొంటాను. వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు, సంసారానికి పనికొస్తే చాలు. నో ప్రాబ్లం నో ప్రాబ్లం, మీ వాడిని వెళ్ళి ధైర్యంగా మూడు ముళ్ళు వేయమనండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా. అమ్మయ్యా ఇప్పటికి ధైర్యం వచ్చింది. ఆమ్రా బాబు నీకేం ప్రాబ్లం లేదు, ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు. బయట విషయం ఎవరికి తెలియదు కదా. తెలిసేది అంటే బొందా, బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మా వాడు పనికి వస్తాడా మా వాడు పనికి వస్తాడా అని ఈ మ్యాటర్ ని కౌన్ బనిగా కరోడు బత్తి అంత పాపులర్ చేస్తాడు. కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా. మా ఈ సంగతి పక్కన పెట్టండి రా, అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి, మీకు పుణ్యం ఉంటుంది. చెప్తే ఏంటి నష్టం? ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో, తల ఎక్కడ పెట్టుకోలి. అరే చెప్పందని మాట ఏమంటారా బాబు, మీ మీద నమ్మకాలు లేవు. సరే సరే ఎవరికి చెప్పలే. మ
మొత్తానికి పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డా. మరే ఎన్నో జన్మల తపస్సు ఎత్తే కాని మగ జన్మ రాదు. మగాడి కడదాకా తోడొచ్చేది అది ఒక్కటే. ఏంటిది? అదే మగాడిననే నమ్మకం. నరసింహం గారు, మీరంతా వచ్చి మా వాడి గురించి ఇలా జాలి పడుతుంటే నాకు కొన్నంత ధైర్యంగా ఉందండి. నానా, వీళ్ళేనా ఇంకెవరైనా ఉన్నారా రావాల్సిన వాళ్ళు? మన వాళ్ళు అందరికీ చెప్పేశాను రా, చాలా మంది వస్తారు. వెరీ గుడ్, ఈ టీవీలో జెమిని టీవీలో ఇవ్వలా పోయావా? ప్లాష్ ప్లాష్ అని. బాబుకి ఎలా ఉంది? వాడికి ఏం పర్లేదు అమ్మాయి, డాక్టర్ గారు చెప్పారు ధైర్యంగా మూడుమూలు వేయించేయండి, మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటాను అన్నాడు. ఎవరు? ఆ సుల్తాన్ బజార్ నర్సింగ్ డాక్టరేనా? ఆడి మాటలు నమ్మదు. అయితే డౌట్ ఏనంటావా? హలో బాలు, ఎలా ఉన్నా? నువ్వు వచ్చేసావా? నాకే బానే ఉన్నాను. పాపం తన్నెందుకురా ఇబ్బంది పెట్టారు. ఇంటి అడ్రస్ చెప్పదన్నావు కదరా, అందుకే చెప్పలా, చూపించాం తప్ప. థ్యాంక్స్ రా, తప్పు మీది కదరా, నా వీక్ పాయింట్ మీకు చెప్పానే, నాది తప్పు. బాధపడకు బాలు, ఇందులో ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది? కాకపోతే నాదో చిన్న సలహా. ఏంటిది? జిప్నీ ఖర్చు రాలేదు కానీ బటన్స్ కుట్టించుకో. వస్తాను. వస్తావరా? ఎలాంట్రా అంజలి, ఈ శుభ సందర్భంలో మేమంతా ఒక నిర్ణయానికి వచ్చాం. ఏంటిది? ఈ రోజు నుంచి మేమంతా మందు తాగటం బంద్. ప్రామిస్? ప్రామిస్. ఇంకే అన్ని విధాలా మంచి ముహూర్తమే కుదిరింది, రేపే నిశ్చితాంబూలాలు పుచ్చుకుందాం. అలాగేనండి. నిశ్చయితాంబూలాలప్పుడు కొత్త చీర పెట్టడం మానవైంది. అమ్మాయిని రేపు ఈ చీర కట్టి కూర్చోబెట్టండి. వదిన చీర తీసుకోమ్మా. అలాగే. శుభం, ఇక మేము వెళ్ళొస్తామండి. మంచిది బాబు. వస్తామండి. భాగ్యమ్మ గారు, అబ్బాయి ఫస్ట్ క్లాస్ గా ఉన్నాడు. మరి అంత చదువు మంచి ఉద్యోగం అల్లుడు దొరకడం మీ అదృష్టం అమ్మా. అన్నయ్య గారు, రేపు నిశ్చితార్థం కూడా మీరందరూ దగ్గరుండి జరిపించాలి. ఇరుగు పొరుగు అన్నాక మాత్రం మేము చూసుకోవేంటమ్మా, నువ్వు నిశ్చితంగా ఉండి మేము చూసుకుంటాం. మరి జరిపించమేంటి? వస్తామమ్మా. ఉంటామమ్మా. వస్తావా? ఏంటమ్మా ఈ హడావుడి? వచ్చావా? కనీసం ఇలాంటప్పుడైనా ఇంటి పట్టు ఉండవు కదా. సీతకి మంచి సంబంధం కుదిరిందిరా, రేపే నిశ్చితార్థం, అందుకోసం వాళ్లే ఈ చీర కూడా ఇచ్చేళ్లారు. రేపైనా ఇంటి పట్టు నుండు. హలో అంజలి, ఏంటా టెన్షన్? బాలు గాని బాత్రూమ్ కెళ్ళాడా? పదాడి భయం, నువ్వేం కంగారు పడకు, వచ్చేసాడు. ఏంట్రా ఇది? ఏలేదురా, ఈ రెస్టారెంట్ లో వంట వాళ్ళకి సరిగ్గా వంట చేయడం రాదు, నేనే దగ్గరుండి ప్రమాణం చేశాను. ఇదో నువ్వు ఎరగొట్టు, నువ్వు కుమ్ము, ఇదిగో నువ్వు చంపే, ఇది నువ్వు వాడు, ఇది నేను లేపుతా. బాలు అందరూ వినండి, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. ఏంటిది? రేపు ఎంతసేపు రేపు చేస్తావమ్మా తల్లి, చెప్పు. రేపు ది గ్రేట్ అంజలిస్ బర్త్డే. నో క్వశ్చన్ ఆఫ్ అడ్వాన్స్ విషెస్. రేపు మా ఇంట్లో పార్టీకి వచ్చి అప్పుడు చెప్పండి. రేపు ఎరగొట్టే వెళ్తే. ఇదిగో లక్ష్మి, త్వరగా కానివ్వండి అమ్మా, అవతల వాళ్ళు వచ్చేసే వేళైంది. ఇదిగో బాబు, ఆ తోరణాలు త్వరగా కట్టండి. అలాగండి. అత్తయ్య, దేవుడి దగ్గర చీర కనిపించట్లేదు. అదేంటి, అక్కడే పెట్టాను కదా, ఇంతలోనే ఏమైంది? ఏమే నిశ్చితార్థం నీకు కాదు, ఆ పిల్లకి త్వరగా తెలు. ఏమండి ఏమండి? ఇంకా ఏంటి అది? బీరువాలో పెట్టిన నా చెవుబుట్టలు కనపట్లేదండి. అల్మారాలో పెట్టిన గాజులు కనిపించడం లేదండి. ఏంటి పెట్టిన పెట్టిన 2000 కనిపించడం లేదు? ఏంట్రా జనం అంతా, ఏమై ఉంటుంది? రండిరా చూద్దాం. రే ఏమైందిరా? ఏంటల్లు మీట్లో దొంగలు పడితే ఎప్పుడు వస్తున్నారు? దొంగలు? చీర కూడా కాజేశారు.
చెల్లెలి పెళ్లి అయిపోయిందా? ఎందుకే ఎందుకే ఏడుస్తున్నావు? చేయాల్సిందంతా చేసి నిశ్చితార్థం అని చెప్పి ఇల్లంతా మార్కెట్ చేస్తే ఎలా? ఇంట్లోకి ఎవరు వస్తున్నారో ఎవరు వెళ్తున్నారో చూసుకోవద్దా? సార్, నా చెల్లెలికి మంచి భర్త దొరికాడు, ఈ పెళ్లి ఘనంగా చేసి చూపిస్తానని నా ఫ్రెండ్స్ దగ్గర సవాల్ చేశాను సార్. ఇప్పుడు వాళ్ళకి నా ముఖం ఎలా చూపించేది? నీలాంటి అన్నయ్య దొరకడం నిజంగా అమ్మాయి అదృష్టమయ్యా. కుక్క కుక్క కుక్కని అడ్డమైన కుక్కలతో చేరి నీ బుద్ధి కూడా మందగించిందా? దొంగ గోడెక్కి దూకి లోపలికి వచ్చి దోచుకెళ్తుంటే తోకాడిస్తూ చూస్తూ కూర్చున్నావా? కుక్క కుక్కని. ఆయన ఎవరు? వాళ్ళ నాన్న? కాదు, మా అమ్మ మొగుడు. చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది సార్. కొద్ది కూడా బాధ్యతలేని మనుషులు సార్. వాళ్ళు అదగడతలు వాళ్ళుండి అయిపోయా అయిపోయా మీకు రిపోర్ట్ చేశారు. మీ టైం అంతా వేస్ట్ చేశారు సార్. వీళ్ళ మీరే కాదు సార్, ఆ హోమ్ మిస్టర్ కూడా కాపాడాడు సార్. వీళ్ళ తరపు నేను సారీ చెప్తున్నాను, మీరు బయలుదేరండి ప్లీజ్. బయలుదేరండి. మీ ఇంట్లో వాళ్ళకి బర్త్డే స్వీట్స్ ఇవ్వడం మర్చిపోయాను, అందుకే ఇలా వచ్చాను. అవును, ఏం జరిగింది? అమ్మా, మన ఇంట్లో పోయిన ఆశ్చర్యం కదా. అవునమ్మా. ఏమండి అది పెట్టుకున్న బుట్టలు మనమేనండి? ఇంకే మన ఇంట్లో మాయమైన 2000 కూడా ఇదిగో ఈ మహాతల దగ్గరికే చేరుంటాయి. ఎవరు నువ్వు? ఈ చీరా నగలు నీకు ఎలా వచ్చాయి? ఇలా అడిగితే నువ్వెందుకు చెప్తావే? నీ చేత ఎలా చెప్పించాలో నాకు తెలుసు. ఇందులో అమ్మాయి తప్పేం లేదు, ఈ చీర నేనే అమ్మాయికి ప్రజెంట్ చేసి ఆ దుద్దులు ఇచ్చింది నేనే సార్, ఆ గాజు ఇచ్చింది నేనే సార్, మా ఇంట్లో 2000 తీసింది నేనే సార్. ఓరి రాస్కల్స్, మీకంటే స్టోర్టపురం దొంగలు నయ్యవరా? ఎంత డ్రామా ఆడా? ఏం తల్లి, ఈ దొంగల గుంపుకి నీదేనా ట్రైనింగ్? బుద్ధి లేకుండా వాళ్ళు ఇచ్చారనుకో, సిగ్గు లేకుండా నువ్వేలా తీసుకున్నావే. చెల్లెలు పెళ్లి చెడిపోతుందన్న జ్ఞానం మా దరిద్రుడికి ఎలాగు లేదు? పెళ్లి చెడగొట్టి దాని ఊసులు పోసుకున్నావు కదే, నాశనం అయిపోతావు. నీకు నగలు చీరలు కావాలంటే ఏదన్నా సైడ్ బిజినెస్ పెట్టుకో, అంతేకాని మా కాపురాలు కోల్చొద్దు. ఇంకా చూస్తారేంటి ఎస్ఐ గారు, దొంగతనం చేసినందుకు వీళ్ళని, వీళ్ళని రెచ్చగొట్టి పంపినందుకు దీన్ని, జైల్లో పడేసి కుల్లబడవండి. పదా వద్దు సార్, ఆ అమ్మాయి నేను చెయ్యొద్దు, మా తప్పుడు మేము ఒప్పుకుంటున్నాం. కావాలంటే మమ్మల్ని కొట్టండి చంపండి, అంజలి మాత్రం ఎలాంటి భరించలేము. ఈ సానుభూతి నాకు అక్కర్లేదు. నేను అడిగానా? మిమ్మల్ని నేను అడిగానా? కట్టుకోవడానికి చేయలేదు, పెట్టుకోవడానికి కమ్మలు గాజులు లేవు, కనీసం కేక్ కొనుక్కోవడానికి డబ్బులు లేవు నేను అడిగానా? దొంగిలించావో చెప్పుకోవడానికి మీకు సిగ్గు లేదు? ఇలా దొంగిలించి గిఫ్ట్ ఇచ్చే బదులు మీరు సొంతంగా కష్టపడి సంపాదించిన దాంతో ఒక్క బొకే వద్దు, కనీసం ఒక్క చాక్లెట్ ఏమి వద్దు. నేరుగా వచ్చి మనస్ఫూర్తిగా హ్యాపీ బర్త్డే అని చెప్పుంటే నేను ఎంతో సంతోషపడేదాన్ని. అది వదిలేసి నడి బజార్లో నా ఒంటి మీద బట్టలు లాగేసి అంతగా నిలబెట్టినందుగా నన్ను అవమానించారు. చాలు, ఈ అవమానాలు చాలు. పిలిచిన కానుకలు దాచుకుంటుంటే నా ఒంటి మీద తేళ్లు జరలు పాకినట్టుంది, నిలువ నా నిప్పుల్లో కాలిపోతున్నట్టుంది. వద్దు, నాకేమి వద్దు, మీ వస్తువులు మీరే తీసుకోండి. Oh!
రావద్దు. ఇంత జరిగినా మళ్ళీ నా ఇంటికి రావడానికి నీకు సిగ్గులేదు. నీకే చెప్పేది, మర్యాదగా వెళ్ళిపో. పోలీసుకి ఫోన్ చేస్తాను. ఐ లవ్ యూ. నువ్వు అవునన్నా కాదన్నా నిన్నే ప్రేమిస్తాను. జరిగిన దానికి నేను బాధపడుతున్నాను, కానీ ఏ చేయమంటావు? నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ, నువ్వు కాదంటే చావటానికనే సిద్ధమే. బాగా ఆలోచించుకొని చెప్పు. నీ సమాధానం కోసం ఎదురు చూస్తుంటాను. హలో. హలో అంజలి, నేను బాలు మాట్లాడుతాను. దయచేసి ఫోన్ మాత్రం పెట్టద్దు. నేను చేసిన పనికి నా మీద నీకు కోపంగా ఉంది కదా? నేను ఎందుకు అలా చేశాను నీకు తెలుసా? ఐ లవ్ యూ అంజలి. నువ్వు అవునన్నావు అనుకో, అదృష్టవంతుడి. కాదంటే అంతే. హలో అంజలి, నేను వేణుని మాట్లాడుతున్నాను. ఎదురుగుండా వచ్చి మాట్లాడేంత ధైర్యం నాకు లేదు, అందుకే ఫోన్ చేశాను. ఐ లవ్ యూ అంజలి. అర్థం చేసుకుంటాం అనుకుంటాను. క్షమించంజలి, మన స్నేహం మొదలైనప్పటి నుండి నీ మీదే నా ఆశ ధ్యాస కలలు కవిత్వాలు. నువ్వు కాదంటే ఈ ప్రాణం, ఈ జీవితం, ఈ ప్రపంచం నాకు ఏది వద్దు. నీ వెంకట్. నీకేదో ఉత్తరం వచ్చిందిరా, టేబుల్ మీద పెట్టాను. డియర్ రవి, ఇన్నాళ్ళు నీ స్నేహాన్ని అర్థం చేసుకున్నాను, కానీ అందులో ఆంతర్యం ఏమిటో ఇప్పుడే గ్రహించాను. నీలాంటి మంచి స్నేహితుడు శాశ్వతంగా నాకు తోడుగా ఉంటానంటే నేను కాదంటానా? కానీ నాదో కోరిక, నీకో దారి దొరికేదాకా మన విషయం మరో మనిషికి తెలియకూడదు. చివరికి నీ స్నేహితులకు కూడా నువ్వు నేను వెలిగించిన దీపానివి కావాలి. ఆ వెలుగు వైపే చూస్తూ జీవితం అంతా నేను మురిసిపోవాలి ప్రేమతో. అంజలి, 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 అంజలి.
పాప బ్రహ్మకు ఈ బొమ్మ చేసి నాకిచ్చినందుకు ఆహా నాన్ స్టాప్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గెలిపించినందుకు రైట్స్ పొందిన లక్కునాదేనులే ఎవరెస్ట్ ఎక్కిన కిక్కు పొందేనులే ప్రేయసి ఉబసి అందుకు క్యాసలం ఓహో హ్యాట్స్ ఆఫ్ బ్రహ్మకు ఈ బొమ్మ చేసి నాకిచ్చినందుకు ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గెలిపించినందుకు నట్టిలో మహలు కట్టించనా ఆగులామలి గజలు పాడి నీ మెప్పు పొందేయనా దేవదాసుకు నా ప్రేమ తీసిపోదు చెలి రోమియోతో సరితూగే ప్రేమ నాదే సఖి దిల్ తుజే దే దియా అందుకో దిల్ రువా నిముషమైనా నిన్ను విడి ఉండలేనే మరి హ్యాట్స్ ఆఫ్ బ్రహ్మకు ఈ బొమ్మ చేసి నాకిచ్చినందుకు ఆహా నాన్ స్టాప్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గెలిపించినందుకు ఇలా ప్రేమ కోటి నీ పేరు నేరాయన రామదాసులా ప్రేమదాసునై గుడిని కట్టివ్వనా గుప్పెడంతా గుండెల్లో చోటు కోరుకుని నిత్య పూజలు చేస్తున్నా నిన్ను నమ్ముకొని సూనాలాహిరి ప్రేమకే ఊపిరి నిన్ను చూడక అడుగు ముందుకు వేయలేనే మరి ఒక్క బ్రహ్మకు ఈ బొమ్మ చేసి నాకిచ్చినందుకు ఆహా నా స్టాప్ ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి గెలిపించినందుకు వెళ్ళొస్తాను. మంచిది మంచిది, కానీ దయచేసి మళ్ళీ ఇలాంటి సంబంధాలు మాత్రం తీసుకురావద్దు. మీ అభిప్రాయం చెప్పారుగా బాబు, వెళ్ళొస్తాను. ఏదో సంబంధం అంటున్నారు, ఎవరికి అంకల్? ఇంకెవరికి, మా అంజలికేనయ్యా. మీ అమ్మాయికి ఓ మంచి సంబంధం ఉంది, చూస్తారా అని వచ్చాడు. మీరేం చెప్పారు? వద్దన్నానయ్యా. ఎందుకు వద్దన్నానో అడగరే. ఎందుకు? అబ్బాయి అందంగానే ఉంటాడు, తరతరాలకి సరిపడే ఆస్తి, పైగా ఒకడే కొడుకు. మరి పని పంగు ఏమీ లేదు, తినడం తిరగడం. అలాంటి వాడికి మా అమ్మాయిని ఎలాగయ్యా ఇవ్వడం? పైగా తనేమో ఉద్యోగం చేస్తూ నెలకు 10,000 సంపాదిస్తుంది. ఇప్పుడు మీరే చెప్పండి, రేపు ఎవరైనా నీ భర్త ఏం చేస్తాడమ్మా అని అడిగితే ఏం చెప్పాలి? వీలున్నప్పుడు ఫోన్ చేస్తాడు, ఖాళీ దొరికినప్పుడు కడుపు చేస్తాడని చెప్పుకోలేదుగా, చెప్పుకోలేదుగా. ఉద్యోగం పురుష లక్షణం, పని చేసి పెళ్ళాన్ని పోషించలేని వాడు అసలు మగాడే కాదు. కష్టపడి పనిచేసేవాడు కూలైనా సరే మా అమ్మాయిని ఇస్తాను. అసలు నేనేంటి, పని లేని వాడు కోటీశ్వరుడైనా సరే మా అమ్మాయే చేసుకోదు. ఇక్కడ ప్యూన్ పోస్టులు తప్ప వేరే ఖాళీ లేవయ్యా, వెళ్ళు. ప్యూన్ పోస్ట్ అయినా పర్వాలేదు సార్, చేస్తాను. ప్యూన్ పోస్ట్ అంటే అన్ని పనులు చేయాల్సి ఉంటుంది, దీనికి టైమింగ్స్ అంటూ ఏమీ ఉండవు. వర్క్ చాలా హెవీగా ఉంటుంది, చేస్తావా? చేస్తాను సార్. సరే, మావిడ వస్తుంది, ఆవిడ ఇక్కడ బాస్, ఆవిడతో ఒక మాట చెప్పి. అదిగో మాటల్లోనే వచ్చేసింది.
డిగ్రీ పూర్తి ఎన్నాళ్ళైంది? 5 years అయింది సార్. ఎక్స్పీరియన్స్ ఉందా? లేదు సార్. అంటే ఇంతకుముందు ఎక్కడ వర్క్ చేయలేదా? చేయలేదు సార్. సో ఈ 5 సంవత్సరాలు లైఫ్ బాగా ఎంజాయ్ చేసావన్నమాట? ఎగ్జాక్ట్లీ సార్. మిస్టర్ వాసు ఓసారి ఇలా రామ్మా. సార్, గోడౌన్స్ లో స్టాక్ అంతా చెక్ చేసావా? చెక్ చేశాను సార్. స్టాక్ అకౌంట్స్ మొత్తం క్లియర్ గా ఉన్నాయి. ఒక కన్సైన్మెంట్ ఇప్పుడే క్లియర్ అయింది. వెరీ గుడ్. అన్నట్టు మొన్న నువ్వు రాసింది 5th సెమిస్టర్ కదూ? ఫైనల్ సెమిస్టర్ సార్. పాస్ అవుతావా? డిస్టింక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను సార్. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. వెళ్ళి పని చూసుకో. మిస్టర్ రవి సార్, అతను ఎవరో తెలుసా? కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు. వాళ్ళ ఫాదర్ ఎయిర్పోర్ట్ లో మేనేజర్. ఆయన జీతం ఎంతో తెలుసా? నెలకు 30,000. ఈ రోజు అతను ఇక్కడ పనిచేయాల్సిన అవసరం లేదు, కానీ తన సంపాదనతో చదువుకోవాలని ఇక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాడు. మరి నువ్వు ఒక మామూలు మెకానిక్ కొడుకున్నట్టున్నావు, పైగా 5 సంవత్సరాలు ఖాళీగా ఉన్నావు. 5 రోజులు పాలు పెండకపోతే పాడి గీత కూడా పాలివ్వదు. నాకు కావలసింది వట్టిపోయిన గీదలు కాదు, నడుము వంచి పనిచేసే మనిషి. యు కెన్ గో. ప్రమోడైపోతాను. కష్టపడతామంటే పైగా మీరు హోటల్ పెడితే మా ఇంట్లో గ్యాస్ ఖర్చు కూడా తగ్గినట్టే. మనకెందుకు ఈ చింత? ఆంధ్ర బ్యాంక్ ఉంది మరి చింత. మన కోసం తనకి ఎందులో ట్రబుల్? ఇందులో ట్రబుల్ ఏముంది? నేనే ఫ్రీగా ఇస్తానా లేదే? ఫైనాన్స్ చేస్తా. నెలకి 100కి 3 రూపాయలు వడ్డీ. అయితే ఇంకెందుకు లేటు? అర్జెంట్ గా పాటికలు ఇచ్చేయండి. రేపే మొదటి దోశతో హోటల్ ప్రారంభం. ఒక దోశ. బిఏలు చదివినా ఎంఏలే చదివినా పొట్ట కూటికే కదరా డిగ్రీలు. ఈ సెట్ పోయినా ఎంసెట్ చేజారినా అప్సెట్ అయిపోకు బ్రదర్ ఆస్ట్రాలు. బజ్జిలేయరా బతుకు బండి తొయ్యరా, తల్లిదండ్రులకు భారం కావద్దురా. ఏ తప్పు లేదురా బ్రదర్, తప్పు లేదురా. రేట్లు కడిగితే ప్రెస్టేజ్ కరిగిపోదురా. బిఏలు చదివినా ఎంఏలే చదివినా పొట్ట కూటికే కదరా డిగ్రీలు.
పై నిలిచారు. పండక్కరుగా మొదలైన గణిష్ఠైల్ ఎంత కష్టపడకుంటే అందుకుంది లెవల్. చిరంజీవిలో చెమటెంతో చిందక మెగాస్టార్ అయ్యే వరమంత లేదురా. మనలో దాగున్న కళను వెన్ను కట్టి మీలు కొలిపి కళలు నిజం చేయవచ్చురా. సొంత కాళ్లపై నటిచే సత్తు ఉండగా ఒలుగిమ్మని ఎవ్వరిని అడగవద్దురా. రే బీఏ చదివినా ఎంఏ చదివినా పొట్ట కూటికి గదరా డిగ్రీలు. ఈ పేర్లకు వెనక ఎంత సాధన ఉంది. నెల జీతం లేదంటూ తల రాతను తిట్టుకుంటూ కాలమంతా తిరుగుళ్ళు బందు చెయ్యరా. సవాలంటూ అడుగేద్దాం చలో సోదరా. బీఏలు చదివినా ఎంఏలే చదివినా పొట్ట కూటికి గదరా డిగ్రీలు. ఈ సెట్ పోయినా ఎంసెట్ చేదారినా అప్సెట్ అయిపోకు బ్రదర్ ఆఫ్టర్ ఆల్. ఇంతకీ ఈ హోటల్ నాయర్గాడు ఎక్కడ? ఆయన మాకు ఈ హోటల్ అమ్మేసి ఎప్పుడో కేరళకి వెళ్ళిపోయాడు సార్. అమ్మడానికి వాడేవాడు, కొనడానికి మీరెవరయ్యా? మర్యాదగా హోటల్ వదిలేసి బయటకు వెళ్ళండి. ఏంటండి, ఏం జరిగింది? ఈ హోటల్ పెట్టడానికి నాయర్ మా బ్యాంకులో అప్పు తీసుకున్నాడు. 6 నెలల నుంచి ఇన్స్టాల్మెంట్స్ కూడా కట్టలేదు. ఈ హోటల్ మీద వెళ్ళిపోయాడని మాకు ఇన్ఫర్మేషన్ కూడా వచ్చింది. సార్, మీరు చెప్పేది నిజమా సార్? ఇంకా అనుమానం అయితే ఆ బోర్డు చూడండి, హైపోతికేటెడ్ టు ఆంధ్ర బ్యాంక్. సార్, ఆ నాయర్ గారు ప్లేట్లు, గ్లాసులు, స్పూన్లు, బకెట్లు, బిందులు, బెంచులు, కుర్చీలు, ఫెనైలు, ఆఖరికి కప్ మీద ఉన్న ఏగతో సార్ రేటు కట్టి మాకు అట్టగట్టాడు సార్. పోతు పోతు ఆ బోర్డు ఫ్రీగా ఇచ్చాడు, గిఫ్ట్ ఏమో అనుకున్నాం. ఆ బోర్డే మా బోర్డు తిప్పేద్దని మీకు అలా కూడా ఊహించిన తేరా. అయినా పూర్తిగా ఎంక్వైరీ చేయకుండా ఈ హోటల్ కొనమని ఎవడయ్యా మీకు సలహా ఇచ్చింది? సార్, జరిగింది ఏదో జరిగిపోయింది. ఆ లోన్ వీళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేయించండి. ఆ ఇన్స్టాల్మెంట్స్ ఏవో వీళ్ళే కడతారు. వీళ్ళన్న మీద ఎవరు? రేపు వీళ్ళు ఈ హోటల్ ఇంకెవరికో అమ్మేసెళ్తే? చాచా, వీళ్ళు అలాంటి వాళ్ళు కాదు సార్. డిగ్రీ చదువుకున్న డిగ్నిటీ చంపుకుని హోటల్ పెట్టారు. వీళ్ళని మీరే ఎంకరేజ్ చేయాలి. చాలు చాలేవమ్మా, వీళ్ళని ఎంకరేజ్ చేస్తే మా బ్యాంకునే కాదు ఈ దేశాన్ని దివాలా తీస్తారు. కానిస్టేబుల్స్, సీజ్ ద హోటల్. హలో, ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తే దేశాన్ని, మీ బ్యాంక్ని దివాలా తీస్తారా? మరి మీరు ఎలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారండి? యూరో లాటరీ తగిలిందని ఇంటర్వ్యూ ఇవ్వగానే మీ బ్యాంక్ వాళ్ళందరూ ఎగబడి కోట్లకు కోట్లు దుబ్బ పెట్టారుగా కోలా కృష్ణమోహన్కి. అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా? మీతో కోలాట ఆడుకుంటారు. స్టాక్ మార్కెట్ని తలకింద చేసిన హర్షద్ మేత అలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేస్తారా? వేల కుటుంబాలని రోడ్ల మీదకి తెస్తాడు. ఏ మ్యాచ్ ఫిక్సింగ్ లో కోట్ల రూపాయలు చేతులు మార్చేసి అవే చేతుల్ని క్రికెట్ అభిమానుల నెత్తిన పెట్టారే మనది గ్రేట్ క్రికెటర్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళని ఎన్కరేజ్ చేయండి. దొంగ నోట్లు ప్రింట్ చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి. శ్మశానాన్ని కబ్జా చేసే వాళ్ళని ఎన్కరేజ్ చేయండి. ఏ ఇంకా ఉన్నారుగా, పోకు స్కాములు, గడ్డి స్కాములు, యూరియా స్కాములు, టెలిఫోన్ స్కాములు, ఆ స్కామ్ ఈ స్కామ్ అందరిని ఎన్కరేజ్ చేసి దేశాన్ని మొత్తం నాశనం చేయండి. అయ్యా, వీళ్ళందరూ యూత్స్ అయ్యా, యంగ్స్టర్స్, ఏదో చెయ్యాలని ఆశతో ఉన్నవాళ్ళు. ఇలాంటి వాళ్ళని ఎన్కరేజ్ చేయకపోతే ఏం చెయ్యాలో తెలియక రౌడీలు, గూండాలు, తీవ్రవాదులు నక్సలైట్స్ గా మారిపోతారయ్యా. ఇప్పుడు అవసరం నక్సలైట్ని తెచ్చి జనజీవన స్రవంతిలో కలపడం కాదు,
జనమే వెళ్ళి నక్సలైట్ శ్రవంతిలో కలిసిపోకుండా చూసుకోవాలి. ప్లీజ్ యూత్ ఎన్కరేజ్ చేయండి. ఏంటన్నా ఇది? ఎన్నాళ్ళెల్లా కష్టపడుతూ నీ హెల్త్ పాటు చేసుకుంటావు? నేనేదో ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నాను కదా అమ్మా, నువ్వు నా దగ్గరకు వచ్చి ఉంటానికి ఏంటి అభ్యంతరం? అదేమైనా అంటే చిన్నవాడు బాగుండాలి, చిన్నవాడు సెటిల్ కావాలని నా నోరు ముప్పిస్తారు. కనీసం వాడికి మీ మీద ఏమైనా సానుభూతి ఉందా? రేపు మీరు చస్తే మీ పక్క కింద చిల్లర కోసం వెతుకుతాడే కానీ అయ్యో పాపం కన్నవాళ్ళు పోయారన్న కనికరం కూడా ఉండదు వాడికి. నీ పౌరుషం నా మీద కాదురా, నీ బ్రతుకు మీద చూపించు. అమ్మా బాబు రోజు 10 రూపాయలు జేబులో పెట్టి పంపితే గాని మనిషిలా బ్రతకలేవు నువ్వు. నువ్వు నా మీద తిరగబడతావా? వాళ్ళని నువ్వు పోషించక్కర్లేదురా, నిన్ను నువ్వు పోషించుకో చాలు. అప్పుడు నీ చేత్తో కాదు చెప్పుతో కొట్టు పడతాను. రవి, ఏంటిది ఈ టైంలో ఎక్కడికి ప్రయాణం? తెలీదు. ఇంట్లో ఏమైనా గొడవ జరిగిందా? అవును, కానీ పిరిగి తనతో పారిపోట్లేదు. అమ్మా నాన్న భార్యం కెన్నాళ్ళు, అందుకే వెళ్తున్నాను. ఏదోటి సాధిస్తాను, సమర్థను నేను నిరూపించుకునే తిరిగి వస్తాను. అప్పుడు మా వాళ్ళ ముందు గర్వంగా తలెత్తుకోవడం ఏం కాదు. మీ అమ్మా నాన్నలతో మన పెళ్లి గురించి ధైర్యంగా మాట్లాడతాను. వెళ్ళొస్తాను అంజలి. రవి, రవి, అబ్బాబా ఏంటండి కంగారు? కంగారు కాదే, ఆ నర్సింగ్గాడు కొడుకు రవిలేడు ఇల్లు వదిలిపెట్టి పారిపోయాడంట. మన వాడి కోసం నేను సందులు గొంతులు అన్ని వెతుకొచ్చాను, ఎక్కడా కనపడలేదు. పంప తీసి వీడు కూడా అంతే కదా. నాతో రండి. ఎన్ని మిషన్లు వచ్చినా ఎన్ని గ్రైండర్లు వచ్చినా చేత్తో కలిపితే రండి ఆవకాయ టేస్ట్. ఏమంటారు సెట్ గారు? అమ్మా అప్పడానికి ఆ మందం సరిపోదు, కొంచెం పిండేసుకో. ఏంటి వాసన లేదు? మిరియాల పొడి కొంచెం తగిలించు. తగిలించమ్మా అంతే. అరే బాలు, ఏంటా ఇదంతా? ఈ రోజు నుంచి వంటల్లో అల్ దిద్దుతున్నాను. ఆ అంటే ఎప్పుడు, ఆ అంటే అవకాయ. చదువుకున్న వాడివి, ఈ వంట పనులన్నీ నీకెందుకురా? నాయుడు గారితో చెప్పి మంచి ఉద్యోగం ఇప్పిస్తాను, లేచి చేయి కడుక్కోరా. ఈ పని చేసే కదా నన్ను పెంచావు, ఈ పని చేసే కదా నన్ను చదివించావు. ఇక మీదట ఇదే నా వృత్తి. నువ్వు మినిస్టర్ పదవి ఇప్పించా నాకు అవసరం లేదు. డోంట్ డిస్టర్బ్ మీ, గో. ఏమి నిజం చెప్పు, వీడు నా కొడుకేనా? అంటే నా మీదే అనుమానమా? చిచ్చి ఉరక, నేను గజ్జికాయ అంటే నువ్వు గజ్జికాయ అంటావు. అంజలి, అంజలి. హాయ్ వెంకట్. థ్యాంక్ యూ సో మచ్ అంజలి, థ్యాంక్ యూ సో మచ్. ఏంటి ఏమైంది? నాకు తెలియకుండా నా కవితను వీక్లీకి పంపించావు. సంక్రాంతి కవితల పోటీల్లో నాకు ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ టైం నా పేరు ప్రింటింగ్లో చూసుకుని నేను ఎంత థ్రిల్ ఫీల్ అయ్యానో తెలుసా? ఈ చెక్ చూసావా? 5,000 రూపాయలు నా లైఫ్లో మొదటి సంపాదన. రియల్లీ సర్ప్రైజింగ్. ఓకే ఓకే వెంకట్, నీకు ఇంతకంటే సర్ప్రైజ్. ఒకసారి చూడు. రాజేంద్ర గారు, సీన్ మంచి డెప్త్గా వచ్చింది, వెరీ నైస్. థ్యాంక్ యూ సార్. ఏమా అంజలి, ప్రోగ్రామ్ అంతా కరెక్ట్గా ఎడ్ చేస్తావు? తప్పకుండా సార్. సార్, ఇతను వెంకట్ అని. నమస్తే సార్. అదే ఇందాక వీక్లీలో ఇతను కవిత చూసి మెచ్చుకున్నారు. ఓ దట్ మ్యాన్ రియల్లీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. చాలా బాగుందయ్యా, నేను చెప్పానే ఇతని. నీ నెక్స్ట్ ఈ సబ్జెక్ట్లో నీ పాట సరిగ్గా సరిపోతుంది. నీకు అభ్యంతరం లేకపోతే ఆ పిక్చర్లో పెట్టుకున్నా సార్? అభ్యంతరమా? నాక ఇది నా అదృష్టం సార్. మీ చేతుల మీదుగా పరిచయం అయిన వాళ్ళు ఎంతమంది వాళ్ళు టాప్ పొజిషన్లో ఉన్నారు సార్? అదే లేదా, ఎవరి ఎఫర్ట్ ఆడది. నెక్స్ట్ మంత్ మద్రాసులో నీ పాట రికార్డింగ్, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే సార్, నేను వెళ్ళి కబుర్ చేస్తాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. వస్తా అంజలి. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. మీ దృష్టిలో పడ్డాడంటే అదృష్టవంతుడే. పనికి మాలిన పదాలు వాగే నేను 10 మంది మెచ్చుకునే కవిత్వం రాశానంటే ఆ క్రెడిట్ నీది. ఈ చెక్ నువ్వు సంపాదించి పెట్టింది, అందుకే నీకు గిఫ్ట్గా ఇస్తున్నాను, తీసుకో. అదే తప్పు, నీ మొదటి సంపాదన అందాల్సింది నాకు కాదు. అన్నయ్య, మ్యాగజైన్లో నీ కవిత చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్.
మా చెల్లెలు చాలా మంచిదండి, నా వల్లే తప్పు జరిగింది. చూస్తూ చూస్తూ నేనే దానికి అన్యాయం చేశాను. మీరు కొంచెం పెద్ద మనసుతో ఆలోచించి ఈ పెళ్లి జరిగేలా చూడండి సార్, ప్లీజ్ సార్. అయ్యో లేలే, ఆ రోజు పట్టుచీర మిస్ అయిందని సెంటిమెంట్గా ఫీల్ అయ్యి వచ్చేసాం, కానీ వచ్చిన తర్వాత మేము ఫీల్ అయ్యాం. మంచి రోజు చూసుకుని ముహూర్తాలు పెట్టుకుందాం సరేనా? డౌట్ వస్తుందేమోనని జస్ట్ మై ఫ్రెండ్ క్యాటరింగ్ అని ఇండైరెక్ట్ గా టచ్ ఇచ్చా. ఎలా ఉంది? చాలా బాగుంది. మరి భోజనాలు ఎలా ఉన్నాయో? ఇది భోజనం అమృతం, అద్భుతం. ఈ వంటలు చేసిన వాడు ఎవడో గానీ వాడిని ఘనంగా సన్మానించాలయ్యాంగోలో చెప్పండి అందరికి. వెంకటేశ్వరరావు, భోజనం చాలా బాగుందయ్యా. దీనికి తోడు ఏదైనా ప్రోగ్రామ్ గానీ ఉంటే ఆ సందడే వేరు. ప్రోగ్రామ్ అంటే ఏ మ్యూజిక్ ప్రోగ్రామో మ్యాజిక్ ప్రోగ్రామో ఏదో ఒకటి కాలక్షేపం. ప్రోగ్రామ్ లేకపోతే వాళ్ళ ముఖాలు మేము మా ముఖాలు వాళ్ళు చూసుకుంటూ ఎంతసేపు కూర్చుంటామయ్యా. పెళ్లికొచ్చిన పెద్దలందరికీ నమస్కారం. అతిథుల సంతోషం కోసం ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేశాం. ఔత్సాహిక కళాకారుడు, మిమిక్రీతో మిరకల్స్ చేసే యంగ్ టాలెంట్ శ్రీ వేణు గారిని డయాస్ మీదకి రమ్మని మీ అందరి తరపున కోరుతున్నాను. వేణు గారు, మీకోసం అందరూ ఎదురు చూస్తున్నారు, త్వరగా రావాలి. రే అంజలి నిన్నే పిలుస్తోందిరా, వెళ్ళరా. ఎవరు నీనా? నాకెందుకు రా బాబు ఈ టెన్షన్? ఓరి నీ నోట్లో నా ఆకే ముద్ద. నీ మిమిక్రీ గోడ మీద నుంచి స్టేజ్ మీద మారిందిరా, మాట్లాడరా. ఇలాగే ఓ బిడ్డ ఉయ్యాలలో ఏడుస్తుంటే ఆ ఇంటి అత్తగారు వెంటనే, ఏమమ్మా కోడలు పిల్ల బిడ్డేస్తున్నాడే, కాస్త వెళ్ళి ఉయ్యాలు పమ్మా తల్లి. అప్పుడు వెంటనే ఆ కోడలు, అలాగే అత్తయ్య, నా బంగారు కొండ కదూ, నా వజ్రాలు మూట కదూ. ఏమమ్మా తల్లి, బిడ్డ ఇంకా ఏడు పాపలేదేమే. ఏం చేయమంటావు అత్తయ్య, ఉయ్యాలూపినా ఏడు పాపడం లేదు. ఉయ్యాలూపితే సరిపోతుందా? ఏదన్నా ఓ మంచి పాట పాడమ్మా. అలాగే అత్తయ్య, గోరింట పూచింది కొమ్మ లేకుండా, గోరింట పూచింది కొమ్మ లేకుండా, మా బాబు పుట్టాడు నాన్న లేకుండా. ఇప్పుడు కష్టపడి బాధ్యతగా ఇంటిని నడిపే ఓ తండ్రి అసమర్థుడిగా గాలికి తిరిగే తన కొడుకుని కుక్కనడ్డం పెట్టుకుని ఎలా తిడతాడో చూద్దామా? అదే తండ్రి పాత్ర నటప్రపున్న శ్రీ మోహన్ బాబు గారైతే, గల్లీలో పుట్టి గల్లీలో పెరిగి గల్లీలో తిరిగి ఉర తిండి తినే ఉర కుక్కవే నువ్వు.
అరుస్తే చరుస్తా చరుస్తే కరుస్తా కరుస్తే నరికేస్తా. కొడుకు భవిష్యత్తు గురించి దిగులు పడే ఆ తండ్రి ఎవరో కాదు, నా తండ్రి. బాధ్యత లేకుండా బలాదురుగా తిరిగి ఆ కొడుకుని నేనే. అదే నా తండ్రి నన్నైతే ఎలా తిడతాడో తెలుసా? ఏంటే కుక్క అట్టా చూస్తున్నావు? అడ్డమైన కుక్కలకేసి చూడకుండా పెట్టింది తిను. ఏంటన్నమయ్య పొద్దున్నే కుక్కకు నీతులు నేర్పుతున్నావు? నీతులు నేర్పాల్సిన కర్మ దానికేంటండి? దాని పుట్టుకలో నీతుంది, దాని తోకలో విశ్వాసం ఉంది, దాని అరుపులో పౌరుషం ఉంది. ఆ పాటి పౌరుషం కూడా లేని ఎంతవాళ్ళు మా ఇంట్లోనే పడి ఉన్నారు. ఇంతకీ ఎవరాళ్ళు? ఇంకెవరు, నా పెళ్ళానికి కొడుకు. జాలి గుండెలేని కొడుకు కన్న కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా, కుక్క మేలురా. డియర్ ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రాం చూశాక వచ్చే నెలలో చెన్నైలో జరగబోయే తెలుగు మహాసభలకు వేణు గారి ప్రోగ్రాంని అరేంజ్ చేయాలనే ఉత్సాహం కలిగింది. అందుకనే శుభకార్యం జరిగిన ఈ శుభ సందర్భంలోనే వేణు గారి అనుమతి కోరుకుంటూ అడ్వాన్స్గా ఈ చెక్ను మీ అందరి సమక్షంలో వారికి బహుకరిస్తున్నాను. తీసుకోమ్మా, మేం బిడ్డలకి జన్మలైతే ఇవ్వగలిగాం కానీ వాళ్ళ జాతకాలను సవరించలేకపోయాం. నువ్వు వాళ్ళ బతుకుల్ని సరిదిద్ది వాళ్ళకు దారి చూపించి మనుషుల్ని చేసావు. ఇందులో నేను చేసింది ఏముందండి? వాళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కో టాలెంట్ ఉంది. కాయరొచ్చి చెట్టుకు తెలియనట్టే మా పిల్లల్లో ఇంత తెలివితేటలు చురుకుతనం ఉన్నాయని కన్నవాళ్ళం మాకే తెలీదు. ఎక్కడి నుంచో వచ్చిన నీకు తెలుసు. నువ్వేంటో తెలియక నిన్ను తిట్టాం, కానీ నువ్వేంటో తెలిసాక ఇప్పుడు మా తప్పు దిద్దుకోవాలని వచ్చాం. తీసుకోమ్మా. ఈ సమయంలో మాదొకటే బాధమ్మా, మేమందరం చాలా సంతోషంగా మీ ఇంటికి వచ్చాం, కానీ రవి అతని గురించి దిగులే వద్దు. అతను ఎక్కడున్నా అనుకున్నది సాధించే తీర్తాడు. Champion is Mr. Ravi Chandra from Andhra Pradesh. అరే నా చిన్న బ్రీఫ్ కేస్ ఎక్కడరా? ఇక్కడెక్కడ ఉండాలరా? అదిగో వేణు అక్కడే ఉంది. నువ్వు వెళ్ళి వాటర్ బాటిల్ తీసురా. సరే. అమ్మయ్యా, నీతో పర్సనల్ గా మాట్లాడడానికి ఛాన్స్ ఇవ్వడని భయపడ్డాను. అంజలి, నేను పెళ్లి చేసుకుంటానని మా అమ్మకి చెల్లికి చెప్పేశాను, చాలా సంతోషపడ్డారు. అమ్మాయి ఎవరు, అమ్మాయి ఎవరు అని ఒకటే గోళ. మరి చెప్పేశావా? సస్పెన్స్. మెడ్రాస్ నుంచి తిరిగి వచ్చాక చెప్తానని చెప్పాను. నేను వచ్చే లోపల మీ అమ్మా నాన్న కూడా నువ్వు వెంకట్ పక్క కంపార్ట్మెంట్ లో టీసీ ఉన్నాడు, టికెట్స్ నీ దగ్గర ఉన్నాయిగా, వెళ్ళి కన్ఫర్మ్ అయ్యలేదో కనుక్కురా. అది వెళ్ళరా? జస్ట్ ఎ మినిట్. అలాగే. ఇడియట్, మనం మాట్లాడుకోవడానికి కొంచెమైనా గ్యాప్ ఇవ్వాలిగా. అయినా మన సంగతి వాడికేం తెలుసు. ఎమోషన్లో చెప్పేస్తావా ఏంటి? నేనెందుకు చెబుతాను? ప్రోగ్రామ్ పూర్తయి వచ్చిన వెంటనే పేపర్ ప్రకటన ఇస్తాను. నో నిశ్చితార్థం, స్ట్రైట్ మ్యారేజ్. రేయ్, మన టికెట్స్ కన్ఫర్మ్ అయ్యాయి, లిస్ట్ లో బడవరాస్కెళ్ళి పేరుందంటా. వాడేవాడరా? రేయ్ తప్పకండి 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 తప్పకండి. రేయ్ సార్, ఈ సామాన్లు తీసుకెళ్లి బట్ నెంబర్ 28 లో పెట్టేసి జాగ్రత్తగా. అచ్చా సార్. వీడి బాలు, నువ్వు ఎక్కడికి? ఏంటి ఇల్లేనా మెడ్రాస్ వెళ్ళేది? ఎరా కనీసం రారా అని పిలిచారా? ఇడియట్స్. పెళ్లికి వెళ్తూ చంకలో అంట్ల గిన్నె ఎందుకని నిన్ను పిలవలేదు బాబాయ్, సారీ. మీ మామ పర్యం కాదు. రే, మీరు పిలిచేది పిలవకపోయినా ఆల్రెడీ పిలిచారు రా క్యాటరింగ్ చేయమని, స్పెషల్ గా ఇన్వైట్ చేశారు. చాలా తమాష
సంతోషంగా ఉంది కదా. మీరు ముగ్గురు కలిసి తలా ఒక డ్యూటీ మీద వెళ్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సిగ్నల్ ఇచ్చేసారు, త్వరగా బయలుదేరండి. బాయ్ అంజలి. బాయ్. ఓకే అంజలి బాయ్. ఓకే బాయ్. వెళ్ళగానే ఫోన్ చేయండి. ఓకే. అరే బాలు ఏడి. అంజలి యూ డోంట్ వరీ, వాడు ఎక్కడ ఎక్కేస్తుంటాడులే. మీ తెగింపు సాహసం ఎక్కడికి పోలేదు సార్, రియల్లీ యువర్ గ్రేట్. అయ్యా, ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాలి. 10 కాలాల పాటు మీరు పచ్చగా ఉండాలి బాబు. చల్వా చేతనే మౌనంలో కావ్య నిన్న మధురంగా విన్నానే, నీలోని ప్రేమ
సౌందర్యం సరిపోదు వెప్పు ప్రియ భావమా మలిచావమ్మ ప్రేమి ప్రాణం చేసి నేనెంటో నాకే చెప్పగా సరికొత్త కోణంలో జగమంతో బాగుంది చాందిని నువ్వేనా చాందిని మనసు మేలుకొని మనవి చేసుకొని చెలికి కానుక కాని చాందిని విన్నర్ నెవర్ క్విట్స్ క్విటర్ నెవర్ విన్స్ గ్రాండ్ ప్రిక్స్ 2000 విన్నర్ మిస్టర్ రవిచంద్రతో ఇంటర్వ్యూ. ఏయ్ మన రవి గారి ఇంటర్వ్యూ రా. నమస్తే రవి గారు. నమస్తే. బైక్ రైడింగ్ విషయంలో అసలు మీకు ఇంట్రెస్ట్ ఎలా స్టార్ట్ అయింది? బేసిక్గా మా ఫాదర్ మెకానిక్, అందుకే బైక్లు ఎప్పుడు అందుబాటులో ఉండేవి. సో ప్రత్యేకించి కష్టపడకుండానే నాకు బైక్ రైడింగ్ బాగా ప్రాక్టీస్ అయింది. రాస్కల్, వీడేంటి రా టీవీలో ఎలా ప్రత్యక్షం అయ్యాడు? మీ సక్సెస్కి మీ స్వయం కృషి కారణమా లేక ఎవరి ప్రోత్సాహమైనా ఉందా? ఉంది. మీ నాన్నగారా? కాదు, అంజలి. అవునండి, నన్ను లైఫ్ వార్లో గ్రేట్ సోల్జర్గా మార్చింది ఆమె. ఇంతకీ అమ్మాయి ఎవరు సార్? నిన్నటి వరకు ఫ్రెండ్, నేడు లవర్, రేపు నా కాబోయే భార్య. హలో జెమిని టీవీ, ఇప్పుడు మీ ఛానల్ ఇంటర్వ్యూ చేస్తున్న రవిచంద్ర చెన్నైలో ఎక్కడున్నారో చెప్తారా? ఎంత పవిత్రత, సాక్షాత్తు మహాలక్ష్మిలా ఉంది కదూ. చేతులెత్తి నమస్కారం పెట్టాలనిపిస్తుంది, కానీ దీని బతుకేందో దీని పాతిరొచ్చేందో ఇప్పుడే తెలుస్తాను. ఏమే నీ గుండెలు మీ చేసుకుని చెప్పు. నాకు తెలియకుండా వాడికి, వాడికి తెలియకుండా వీడికి, వీడికి తెలియకుండా వాడికి నువ్వు ఐ లవ్ యు అని చెప్పావా లేదా? చెప్పవే. చెప్పాను. ఎందుకు చెప్పావు? నువ్వు ప్రేమించడానికి నలుగురు, పెళ్లికి ఒకడా. నువ్వు సరసాలాడడానికి నలుగురు, సరదా తీసుకోవడానికి ఒకడా. ఒకేసారి ఐదుగురిని బలిసగ్నమైన ద్రౌపదిని అనుకుంటున్నావా?
చెప్పు, ఎందుకు ఇంత నాటకం నడిపావు? మా జీవితాలతో ఎందుకు ఆడుకున్నావు? నిన్ను ప్రేమించిన నేరానికి మమ్మల్ని ఎందుకు ఎంపించి వాళ్ళని చేశావు? చెప్పవే, చెప్పు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు రఘు. నా బయోడేటా? వద్దు వద్దు, వేస్ట్, చెప్పొద్దు. ఇదిగో నీలాంటి నిరుద్యోగుల కన్నీటి కథలు విని విని నా బుర్ర హీటెక్కిపోయిందయ్యా. ఒక్క హైదరాబాద్ నగరంలోనే రోజుకి 5,000 మంది గ్రాడ్యుయేట్లు ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్లో పేర్లు రిజిస్టర్ చేసుకుంటున్నారు. టోటల్గా 5 ఉద్యోగాలు లేవు సార్. అందుకే నేను ఒక ఐడియా చెప్తా విను. ఇదిగో నీలాంటి వాళ్ళ కోసమే గవర్నమెంట్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ పెట్టిందయ్యా. నువ్వు వీటి అప్లికేషన్ పెట్టావంటే అట్ట లోన్ శాంక్షన్ అయిపోతుంది. ఎంబడే కనుక బిజినెస్ స్టార్ట్ చేసావంటే 5 ఏళ్ళు తిరిగేసరికి ఓ చిన్న సైజు టాటా బుల్లు సైజు బిల్ గేట్స్ అయిపోతావయ్యా. ఏమంటా? చాలా బాగుంది సార్ కదా, మంచి టాటు మంచి స్కీమ్. థ్యాంక్ యూ సార్. మీకు సొంత ఇల్లు ఉందా సార్? పోయిన సంవత్సరం కట్టించా జూబ్లీస్ లో. ఏం లేదు, నేను లోన్ అప్లై చేస్తే మీరు షూరిటీ పెట్టాను. నీ లోన్ కోసం నా ఇల్లు తాకట్టు పెట్టాలనా? మరి నా దగ్గరే ఉంది సార్. పోనీ మీ జాబ్ రిజైన్ చేసి నాతో బిజినెస్ పార్ట్నర్ గా జాయిన్ అయిపోండి. మన ఇద్దరం 5 ఏళ్లలో కోటీశ్వరం అయిపోవచ్చు. ఎగతాళి చేసింది నువ్వు. ఉద్యోగాల కోసం ఎంతో ఆస్తి వచ్చే వాళ్ళకి నువ్వు ఇచ్చే బోడి సలహా ఇదే? పైగా ఉద్యోగాలు లేవు చెప్పడానికి ఒక సెక్షన్, దానికి ఆఫీసర్ నీకు సాలరీ. మిస్టర్ ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఎస్, ఎక్కువగా చదివాను అందుకే ఎక్కువగా మాట్లాడుతున్నాను. కష్టపడి చదువుకున్న వాడు ఎవరైనా కడుపు పండితే ఇలాగే మాట్లాడతాడు. నువ్వు కష్టపడి చదువుకున్నావో కాపీ కొట్టి పసా ఏవో నాకు అవసరం. మర్యాదగా బయటికి వెళ్ళకపోతే? వెళ్ళకపోతే మెడపట్టి బయటికి గెంటాల్సి. నా మీదే చెయ్యొత్తావా? చెయ్యెత్తడం కాదు, నా మీద చెయ్యి పడితే ఆ చెయ్యి తీసేస్తాను. ఇలా ఆఫీసుల్లో నిద్రపోయే వాళ్ళకి ఇవ్వండి రా ఉద్యోగాలు. ఈ రాష్ట్రాన్ని విషన్ 2020లోకి తీసుకెళ్తాను. ఎందుకలా ఉన్నారండి? నా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాలనుకుంటున్నాను. ఏమైంది నాన్న? నేను ట్రైన్ డ్రైవర్ను హంతకుండా అర్థం కావట్లేదమ్మా. ఎవరో ఇద్దరు ప్రేమికులు, వాళ్ళ ప్రేమ ఎందుకు విఫలమయ్యిందో, చివరికి నా ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. కర్మ! చిన్న పిల్లలు, లేత శరీరాలు, నుచ్చు నుచ్చైపోయారు. తల ఎక్కడుందో ముంట ఎవరిదో తెలియకుండా మాంసం ముత్తలైపోయారు. ఛీ! బ్రతకడానికి లేని ధైర్యం చావడానికి ఎలా వస్తుంది? వాళ్ళకే ఒక్క క్షణం కళ్ళు మూసుకొని హ్యాపీగా చావడానికి సిద్ధపడ్డారు. కానీ వాళ్ళ మీద ప్రేమ పెంచుకొని ఆశతో బ్రతుకుతున్నారే కన్నవాళ్ళు, వాళ్ళ గురించి ఒక్క క్షణం ఆలోచించరే? ఛీ! అవును, ఇంతకీ మన పుత్రరత్న ఎక్కడ? అదేదో ఇంటర్వ్యూ ఉందని. అబద్ధం చెప్పొద్దు. వాడి టైంలో ఎక్కడ ఉంటాడో నాకు తెలుసు. ఆ ముండిగోడ మీద ఆ చెత్త గ్యాంగ్తో పూ 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 అని దమ్ము కొడుతూ పేపర్స్ కబుర్లు చెప్తూ ఉంటాడు. రేయ్, ఇంటర్వ్యూకి వెళ్ళావు కదరా, ఏమైంది? ఏమవుతుంది? సేమ్ ఓల్డ్ స్టోరీ. అయితే ఈరోజు కూడా ఎవరైనా కొట్టొచ్చావా? చదువుకున్న నేరానికి నన్ను నేనే చెప్తూ కొట్టుకుని వచ్చేసాను. ట్రైన్ వచ్చింది, మీ నాన్న డ్యూటీ తీతాడేమో. ఆయన డ్యూటీ అయిపోయి ఎప్పుడు ఇంటికి కూడా చేరుంటాడు. అయితే ఈరోజు కూడా దొడ్డిదారే అన్నమాట. అంతే మరి. అడుగో, నీ కొడుకు వచ్చాడు సొంతింటికే దొడ్డదారిన దొంగలు వస్తాడు. బాగా తాగి ఆకలి మీద వచ్చి ఉంటాడు. కాస్త అన్నం పెట్టండి, పేగలు మాడిపోయి చేస్తాడేమో. గుడ్ మార్నింగ్. ఎరా, ఇప్పుడు టైం ఎంత అవుతుందిరా? జస్ట్ 3 o'clock. అయినా ఇప్పటిదాకా మేల్కొంటే మీ ఆరోగ్యాలు ఏమైపోతాయి? వెళ్ళి పడుకోండి. ఈ రివర్స్ డ్రామాలే వద్దు, రా బొంచెద్దు గానీ. అది కాదే రా. బొంచేసావా? ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువ జామున 3 గంటలకు బొంచేసే వాడిని నొక్కడినే చూశాను రా. ఈ హైదరాబాద్ మహానగరంలో వేకువ జామున 3 గంటల దాకా ఓపిగ్గా మేలుకుని కొడుకుని విసిగించే తండ్రిని నేను ఒక్కడనే చూస్తున్నాను. మాటకి మాట జవాబు చెప్పడం కాదు. చెప్పు, ఇప్పటిదాకా ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? ఫ్రెండ్ ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉందని. నేను నిన్ను అడగలేదు. చెప్పు, ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? బయటికి. బయటికంటే? బయటకి. అదే, ఎక్కడికి? బయటకి. హలో హలో, ఆగు. ఏంటి కోరమండల్ ఎక్స్ప్రెస్ లా, టిఫిన్ చేసి వెళ్ళురా. త్వరగా 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 పెట్టు, ఇంట్లో ఎక్కువసేపు ఉంటే నాకు ఇరిటేషన్ ఎక్కువ అవుతుంది. అబ్బా, ఇడ్లీ మెత్తగా అమ్మలా ఉంది. మరి నాన్న తగిలించు. నాన్న
నానంటే మంట కదా, కారం కారపొడి. మరి నేను? నువ్వు నేతి చుక్కవే. నాన్న కారం తగ్గాలంటే ఓ పక్క చెల్లి ఓ పక్క తల్లి ఉండాలి. చెల్లెల మీద అంత ప్రేమన్నవాడివి, నిన్న దానికి తాంబూలాలు తీసుకుంటున్నప్పుడు నువ్వు వింటి పట్టునున్నావురా. శుభమాని ముహూర్తం పెట్టుకునేటప్పుడు మధ్యలో నేనెందుకమ్మా? నాన్న చూస్తే నాకు టెన్షన్, నన్ను చూస్తే ఆయనకి ఇరిటేషన్. ఈ తండ్రి కొడుకులు వారు చూసి పెళ్లి కొడుకు పారిపోయేవాడు. ఆయన బార్డర్ సెక్యూరిటీ ఆఫీసర్, ఇలాంటి వాళ్ళు ఎన్నో చూసుంటారు. ఆ వారు వేరమ్మా, అది కంట్రీ వారు, ఇది సెంటిమెంటల్ వారు. నీ పద్ధతి చూస్తుంటారే, పెళ్లికి కూడా ఇంట్లో ఉండట్లేవే. ఎందుకుండమ్మా, నీ పెళ్లికి తోరణాల దగ్గర నుండి విస్తరాకుల వరకు అన్ని దగ్గర నేనే చూసుకుంటాను. వస్తాను. ఆగు, ఎక్కడికి వెళ్తున్నావు? బయటికి. బయటకంటే? బయటకి. బయటకి 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 ఎక్కడికి? బయటికి. ఓ మగాడు బయటికి వెళ్తున్నాడంటే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాను, ఉద్యోగం వెతుక్కోడానికి వెళ్తున్నాను, రాళ్ళు కుట్టడానికి వెళ్తున్నాను, లేదు డబ్బు సంపాదించడానికి వెళ్తున్నాను అనే మగతనం సమాధానంలో ఉండాలి. లేదు ఆ ముండికోడ దగ్గర వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చలతో కోతి వేషాలు వేయడానికి వెళ్తున్నాను అనే చవట సమాధానమైనా ఉండాలి. అవునయ్యా, నేను చవటనే అసమర్థుణ్ణి. ఆ ముండికోడ దగ్గరికే వెళ్తున్నాను, ఆ కొండ ముచ్చలతో చేరి దమ్ము కొట్టడానికి వెళ్తున్నాను, సరేనా? ఇంకా ఎన్నీ నా బేవర్స్ కాళ్ళతో తిరుగుతావురా? ఉద్యోగం రాని వాళ్ళంతా నీ దృష్టిలో బేవర్స్ కాళ్ళే, కానీ వాళ్లే వాళ్లే నా ఫ్రెండ్స్, నా ఆత్మీయులు. నా కష్టాలు వినేది వాళ్లే, నా కన్నీళ్లు తుడిచేది వాళ్లే. వాళ్ళతో మాట్లాడితేనే నాకు మనశ్శాంతిగా ఉంది. ఏడ్చావు, నీ వయసులో ఉద్యోగం చేస్తూ మా అక్కయ్య పెళ్లి చేశాను, ఇద్దరు పిల్లలకి తండ్రినయ్యి గౌరవంగా ఇక్కడ దాకా సంసారం నెట్టుకొచ్చాను. మీ కాలంలో 100 ఉద్యోగాలకి ఒక్కడుండేవాడు. ఉద్యోగాలు ఉన్నాయి, రండి బాబు రండి అని పిలిచి మరీ ఉద్యోగాలు ఇచ్చాను. కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగానికి 1000 మంది పోటీ పడుతున్నారు. ఉద్యోగం ఇవ్వండి బాబు అని క్యూలో నిలబడితే కుక్కల్ని తరిమినట్టు తరిమి కొడుతున్నారు. కష్టపడేవాడికి ఉద్యోగం ఎక్కడైనా దొరుకుతుందిరా, కానీ కష్టపడాలన్న ఆలోచన ఇక్కడ ఇక్కడ నుంచి రావాలి. వారం రోజులండి చెల్లికి పెళ్లి, పెళ్లి పనులు చేయాలన్న జ్ఞానం ఉందా? నేను ఎందుకు చేయాలి? నేనెవరిన చేయాలి? కాబోయే బావగారు ఎట్లా నన్ను పరిచయం చేసావా? ఏమని పరిచయం చేయమంటారు సార్? మిమ్మల్ని నా కొడుకు గవర్నరు, నా కొడుకు కలెక్టర్ అని పరిచయం చేయమంటారా? గవర్నరు కలెక్టర్ అయితేనే పరిచయం చేస్తావా? నీ కొడుకు నాకు ఆ మాత్రం విలువ. ఏ రోజు నువ్వు ఉద్యోగానికి వెళ్తావో ఆ రోజే నువ్వు నా కొడుకువి. నువ్వు నన్ను కనడం కంటే ఓ ఉద్యోగానికి కనుండాల్సింది. నువ్వు పరిచయం చేసినా చేయకపోయినా నా చెల్లి పెళ్లి పనులు నేను చూసుకుంటాను, నీ కొడుగ్గా కాదు, నా చెల్లెలకు అన్నయ్యగా. వెరీ గుడ్. మీ చెల్లెలు పెళ్ళైన వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. ముందు నాకు ఉద్యోగం దొరకాలి, ఆ తర్వాతే మన పెళ్లి. 5 సంవత్సరాల నుండి ఇలాగే చెప్తూ పోస్ట్ పోన్ చేస్తున్నాం. అవతల మా వాళ్ళేమో పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు, నాకేమో చాలా టెన్షన్ గా ఉంది. చిత్ర, నువ్వు టెన్షన్ అయ్యి నా టెన్షన్ పెట్టుకో, అన్ని సక్రమంగా జరుగుతాయి. డోంట్ వరీ, బీ హ్యాపీ. అంజలి చెయ్యి. అప్పు చేసి తీసుకొచ్చావా అన్నయ్య? ఇదే ఆఖరప్పమ్మా. ముందు బట్టలు మార్చుకో, అవతల పూజ మొదలవుతుందంట. ఒక్క నిమిషం, ఇప్పుడు వస్తాడా? ఇదిగో ఏం పర్లేదా, కాస్త లేదు కదా, ఈ లోపుగానేనా 4 హాస్టల్ తాగించేస్తారు. కలపలే ప్లీజ్. ఏ అంజలి, పెళ్లి కొడుకు మిలిటరీ ఆఫీసర్ అంటే మోటుగా ఉంటాడేమో అనుకున్నాం, స్మూత్ గా స్మార్ట్ గా ఉన్నాడే. ఏమిటండి ఈ చైన్? రఘుకిచ్చి అల్లుడు గారికి వేయమని చెప్పు. రేపు మగపెళ్లి వాడి నుండి బావమరిది ఏమిచ్చాడన్న మాట రాకూడదు. ఆ ఇచ్చేది ఏదో మీరే ఇవ్వచ్చు కదండి. నేను ఇస్తే వాడిని అవమానించడానికి ఇచ్చాననుకుంటాడు. నువ్వెళ్ళు, నేను గుడికి వెళ్ళొస్తాను. రఘు ఇలా ఏంటమ్మా,
ఈ చైన్ తీసుకెళ్లి పెళ్లికొడుకు ఇవ్వరా. ఎవరిచ్చారు? మీ నాన్నగారు. ముక్కల తర్వాత కలుపుతారు, ముందరి వందరని. ఎంతైనా మగ పెళ్లివారు, మగ పెళ్లివారే ఎంత దర్జాగా పేకాడుతున్నారు. ఏమండ పెళ్లి ఎప్పుడో తెల్లారుజాము 3 గంటలకి. ఏం పర్లేదు, మీరు కూడా వచ్చి ఆయన అవండి. రండి ఒక మీరండి. అమ్మాయి రెడీ అయిన చూడండి. ముక్కలు తిరిగిన మొగోళ్ళతో పోటీకి వచ్చారా? ఇప్పుడు కూడా షోలే. అదే షో చెప్పరా మావా, దీని బాబు తీయండి. పాకెట్ లో సొమ్మంతా తీయండి. అలా సుత్తరే తీయండి. తర్వాత ఇస్తాను మరొక ఆట. ఏంటి ఏంటి బాబా, మరో ఆట ఇయ్యలా? పాపం పాకెట్ ఖాళీ అయినట్టుందన్న. పాకెట్ ఖాళీ అయితే మాత్రమే మెల్లో చైన్ ఉంది, ఏలుకుంకలాలు ఉన్నాయి. పాస్పోర్ట్ తీసారు మళ్ళీ సింపడాలి కానీ మెల్లో చైన్ తీసేటారు. టోటల్ గా వాష్అవుట్ చేసే వరకు మేము వదలం. ముందు మొక్కలేనే తర్వాత డబ్బులేస్తాం. అప్ప అప్పు గిప్పు జాంతానాయి. ఉంటే డబ్బులు తీ, లేకపోతే ఒంటి మీద నగలు తీ. వాళ్ళ ఒంటి మీద వస్తువులు ఎక్కడ రావేసుకుని చొక్కాలు తప్ప. తీయండి బాబు, చొక్కాలు తీయండి. ఏంట వాగుతున్నావు? పద్ధతి కాదు బ్రదర్, మర్యాదగా చొక్కా వదలు. నీకు మర్యాద ఏంట్రా? ఏమైంది రైళ్ళు కూతురు? అన్న ఫ్రెండ్స్ మన వాళ్ళందరూ కొడుతున్నారా? పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ మన వాళ్ళని కొడుతున్నారా? గోపి గోపి, ఇందులో మన తప్పేం లేదుగా. మన తప్పేం లేదురా, ముందు వాళ్ళే చేసేసుకున్నారు, ప్రామిస్ రా. కాబోయే బావనే కనీసం మర్యాద కూడా లేకుండా మా మీద చేసుకుంటావరా? ఎప్పుడో వేకువో జామున 3 గంటలకి నా చెల్లి మెళ్ళో తాళిబొట్టు కట్టిన తర్వాత నువ్వు నాకు బావవిరా, కానీ వీళ్ళు పుట్టినప్పటి నుంచి నాకు ఫ్రెండ్స్ రారా? లేడని ఏడ్చేవాళ్ళు, ఇప్పుడు వాడు ఉన్నందుకు ఏడవాల్సి వచ్చిందమ్మా. రే రఘు, నీకోసం చిత్ర వచ్చిందిరా. చిత్ర ఏమిటిది? మా వాళ్ళు నాకు వేరే పెళ్లి నిర్ణయం చేశారు, అందుకే ఇల్లు వదిలి వచ్చేసాను. తొందరపడ్డావేమో చిత్ర. ఇంకా అక్కడే
అలాగే ఉంటే బలవంతంగానైనా నా పెళ్లి చేస్తారు. చిత్ర, నా చెల్లెలి పెళ్లి నా వల్లే ఆగిపోయింది. ఇంట్లో వాళ్ళకి మొహం చూపించలేక వారం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ పరిస్థితుల్లో నాకు తెలుసు, నువ్వు నీ పరిస్థితి గురించి ఆలోచిస్తున్నావు, నా గురించి కూడా కొంచెం ఆలోచించు. ఒక ఆడపిల్లని గడప దాటి పెట్టుతో సహా బయటకు వచ్చానంటే మా ఇంట్లో ఏం జరుగుంటుందో ఊహించు. ఇంకా నా వల్ల కాదు, వెంటనే మన పెళ్లి జరిగిపోవాలి. చిత్ర, మూర్ఖంగా మాట్లాడద్దు. అన్నిటికీ పెళ్లి సమాధానం అనుకుంటే అలాగే చేసుకుందాం. అదిగో కనబడుతుంది ఆ దేవాలయం, అక్కడ తీసుకెళ్లి ఓ పసుపుతాడు కడతాను. ఫ్రెండ్స్ వస్తారు, ఆశీర్వదిస్తారు, ఏదో తోచిందిస్తారు, వెళ్ళిపోతారు. ఆ తర్వాత మన జీవితం ఏంటి, ఎలా బతుకుతాం? అందుకే చిత్ర, ఓ రెండు నెలలు ఓపిక పట్టు, నాకు ఉద్యోగం వస్తుంది. రాకపోతే? వస్తుంది చిత్ర. రాకపోతే? వస్తుంది. నన్నెవ్వరూ అర్థం చేసుకోరు. ఇంటికెళ్తే మా నాన్న నన్ను అర్థం చేసుకోడు, బయటకెళ్తే చుట్టుపక్కల వాళ్ళు అర్థం చేసుకోరు. చివరకు నన్ను నమ్మి నాతో జీవితం పంచుకోవాలనుకున్న నువ్వు నన్ను అర్థం చేసుకోకపోతే నాకు వేరే మార్గం లేదు. నువ్వు కాదంటే చావనైనా చూస్తాను, గానీ తిరిగి మా ఇంటికి మాత్రం వెళ్ళను. సరే, ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. ఏమండి, రఘు ఇంటికి వచ్చి వారం రోజులు అవుతుందండి. అయితే నాన్న, ఈరోజు అన్నయ్య పుట్టినరోజు. నాన్న, ఏం చేయమంటారు నన్ను? కేక్ కట్ చేసి ఫంక్షన్ పెట్టమంటారా? ఏమే, వాడు పుట్టినరోజని ఇదిగో 10 రోజుల క్రితమే బట్టలు కొన్నాను తండ్రినే. కానీ వాడు చేసిందేంటి? ఈరోజు బజార్కి వెళ్తే ప్రతి వాడు ఏమండి, మీ అమ్మాయి పెళ్లి ఆగిపోయిందంటే కదా, దానికి కారణం మీ అబ్బాయినట్టే కదా అంటుంటే తల ఎక్కడ పెట్టుకోవాలని తెలియక చస్తున్నాను. ఇదిగో నేను లేనప్పుడైనా సరే వాడిని గాని ఈ గడపలో అడుగు పెట్టనిచ్చావో. ఎవర్రా ఈ అమ్మాయి? నమస్తే అండి, నా పేరు చిత్ర. నేను మీ అబ్బాయి 5 ఏళ్ల నుంచి ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. మా ఇంట్లో వాళ్ళు బలవంతంగా నా పెళ్లి చేయబోతుంటే ఇంట్లోంచి వచ్చేసాను. మీరు ఆశీర్వదిస్తే. ఆగమ్మా, ఆగు, కాస్త ఊపిరి పీల్చుకుని మాట్లాడమ్మా, లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. ఆగు. ఇదెవరో తెలుసా? నా కూతురు, వీడి చెల్లి. 10 రోజుల క్రితమే పెళ్లి ఆగిపోయింది. దానికి కారణం ఎవరో తెలుసా? వీడే ఆ దౌర్భాగ్యుడు. అవును, వీడిని ఎలా ప్రేమించావమ్మా? ఓ, ప్రేమించడానికి ఎవడో ఒకడు మగాడు దొరికితే చాలనుకున్నావా? ఒంటి నిండా కంట, కండ నిండా రంగు ఉంటే సరిపోతుందా? 5 ఏళ్ల నుంచి ప్రేమిస్తున్నానన్నావే, ఈ 5 ఏళ్లలో ఏం చేస్తున్నావు, ఎలా బ్రతికిస్తావని ఒక్కసారైనా అడిగావా? ఇదిగో వీడు వేసుకున్న ప్యాంటు నేను కొన్నది, వీడు వేసుకున్న షర్టు బనిను నేను కొన్నవి, ఆఖరికి చెప్పులు కూడా నావే, నా కష్టార్జితంతో కొన్నవి. ఇలాంటి బిచ్చగాడికి నువ్వు మెళ్ళో డోల్లా తయారయ్యావనుకో, నీకు తిండి నేనే పెట్టాలి, కట్టుకున్న చీర నేనే కొనాలి, తొడుకున్న జాకెట్ నేనే తెచ్చివ్వాలి, నువ్వు పూసుకునే పౌడరు, పెట్టుకునే బొట్టు, కాటుక, తల్లో పువ్వు, ఆఖరికి నువ్వు పడుకోవడానికి మంచం, దాని మీద దిండు, దుప్పటి అన్ని నేను సప్లై చేస్తే కాపురం మాత్రమే వీడు చేస్తాడు. 5 సంవత్సరాలుగా మాకు అర్థం కానివి 5 నిమిషాల్లో తేల్చి చెప్పారు, ఎంతో ప్రేమగా అవమానించారు. చిత్ర, ప్లీజ్ రఘు, నాతో రావద్దు. మీ నాన్న నా కళ్ళు తెరిపించాడు. సారీ సార్, మీరు మీ ఉద్యోగాన్ని వెతుక్కోండి, నేను నా జీవితాన్ని వెతుక్కుంటాను. చిత్ర, చాలా సంతోషం నాన్న, నా జీవితంలో మర్చిపోలేని అవమానం చేశా. నన్ను ప్రేమించి నా మీద నమ్మకంతో వచ్చిన అమ్మాయి ముందు నన్ను మాటలతో చిత్రవత చేశా. అవును నాన్న, ఈ ప్యాంట్ నీది, ఈ చొక్కా నీది, ఇదిగో నేను కట్టుకున్న వాచి, వేసుకున్న చెప్పులు అన్నీ నీవే నాన్న. ఆఖరికి ఈ శరీరం, ఈ ప్రాణం కూడా నువ్విచ్చిందే నాన్న. నేను
నీ రక్తం పచ్చుకు పుట్టిన నీ బిడ్డ నాన్నా, నాకు నువ్వు కాక ఇవన్నీ ఎవరు ఇంకెవరిస్తా? తండ్రిని అడుగు కొడుకుతో 5 సంవత్సరాల వరకు తండ్రిగా ఉండాలి, 15 సంవత్సరాల వరకు గైడ్గా ఉండాలి, 15 సంవత్సరాల తర్వాత ఫ్రెండ్గా ఉండాలి అంటారు. కానీ నువ్వు నువ్వు నాకు ఏ దశలోనూ ఏమీ కాలేదు కదా నాన్న. పైగా 25 సంవత్సరాలు కష్టపడి పోషించిన కొడుకు వ్యక్తిత్వాన్ని ఒక అమ్మాయి ముందు చంపేశా. నా పుట్టినరోజు నాడు నాకు గొప్ప బహుమానం ఇచ్చావు నాన్న, జన్మ జన్మలకి మర్చిపోలేని బహుమానం. నా పుట్టినరోజు నాడే నిన్ను చంపేశావు నాన్న. వేదన 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 విల్లువయే వేదన, ఒంటరియదా కందన ఆగని అరణ్య రోదన, కలగని వేదన తరుముకు వస్తుంటే, అణగారని వేదన రగిలిస్తూ ఉంటే, బతుకు పయనంలో అలసిపోతున్నా, వెతల సమరంలో వేదన వేదన విల్లువయే వేదన, ఒంటరియరా కందన ఆగని అరణ్య రోదన. ఏ చిన్ని ఆశను పండించనన్నది దండగైన చదువు, నిట్టూర్పు శ్వాసకి ఏ వంక చూసిన సానుభూతి కరువు, నన్ను కన్న వారికి నమ్ముకున్న వారికి శాపమై జీవితం, నట్టనడియడానికి ఎండమావి దారికి చేరుకున్నది క్షణం. తెగిన గాలిపటమై ఏ కాకి గుండెకేక ఎగురుతోంది ఎదుగో శూన్యాన కలిసిపోగా, బతుకు పయనంలో అలసిపోతున్నా, వేదన వేదన వెల్లువయే వేదన, ఒంటరియరా కందన ఆగని అరణ్య రోదన. Thank you.
అన్నయ్యలాగా మీరు కాకూడదు. మీకు మంచి భవిష్యత్తు ఉంది, మీలో మీకే తెలియని టాలెంట్ ఉంది, మిమ్మల్ని మీరు నిలబెట్టుకునే శక్తి ఉంది, ఏదైనా సాధించగల సమర్థత ఉంది. మీలో ఉన్న శక్తి సామర్థ్యాలు కొండ గోడల మీద కూర్చోవడానికో ఆడపిల్లలు అలవాటు చేయడానికో పరిమితం కాకూడదు. మీలో ఉన్న ప్రతిభను మీరు గుర్తించాలి, మీ జీవితం మీద మీకు నమ్మకం ఆశ కలగాలి. అందుకే అందుకే మిమ్మల్ని ప్రేమించాలని చెప్పాను. కాదంటే ఏ అగాయిత్యం చేసుకుంటారోనని భయంతోనే అబద్ధం చెప్పాను. నా వల్ల నా ప్రేమ వల్ల మీరు ప్రయోజకులుగా మారాలని ఆశపడ్డాను. ఇదేనా నేను చేసిన నేరం? ఇదేనా నేను మీకు చేసిన ద్రోహం? చెప్పండి చెప్పండి. సమాధానం చెప్పండి చెప్పండి. నలుగురు కుర్రాళ్లతో ఐ లవ్ యూ చెప్తాను నా నాన్న కూతురు అడిగితే అలాగే చెప్పమ్మా అని బుద్ధున్న ఏ తండ్రి అన్నాడు? కానీ నేనన్నాను ఎందుకో తెలుసా? కొడుకు పోతే కన్న వాళ్ళు అనుభవించే చిత్రవత ఎలా ఉంటుందో నాకు తెలుసురా. అదే కడుపు కోత మీ కన్న వాళ్ళు అనుభవించకూడదు. రే, ఒక అమ్మాయిని ప్రేమించడానికి ముందు మిమ్మల్ని కని పెంచి పోషించి చదువు చెప్పించి మీరు ప్రయోజకులు కావాలని ఆశపడే మీ అమ్మ నాన్నలకు మీ ప్రేమను పంచండిరా. ఇప్పుడు లైఫ్ ఎంజాయ్ చేస్తుంటే బాగానే ఉంటుంది, కానీ రేపు 30-35 సంవత్సరాలు అయ్యాక అప్పుడు తెలుస్తుందిరా జీవితం విలువేంటోని. రే, గడియారంలోని ముళ్ళుని వెనక్కి తిప్పగలం, కానీ గడిచిపోయిన నిమిషాన్ని వెనక్కి తీసుకురాలేవరా? మీ జీవితాలు మొండిగోడల మధ్య సమాధి కాకూడదు, అశాంతితో ఆత్మహత్యలు చేసుకోకూడదు, అయోమయంలో పిచ్చి వాళ్ళుగానో అప్రయోజకులుగానో అసమర్థులుగానో మారకూడదు. యూత్ బాగుండాలి. ఇప్పటి కుర్రాళ్ళు కంప్యూటర్స్తో పోటీ పడుతున్నారా? మీలాంటి కుర్రాళ్ళే పుల్లయ్య గోపీచంద్, విశ్వనాథానంద్, సచిన్ టెండూల్కర్. అలా కాలంలో మీకు బాగుండాలి. మీరు యూత్ అవర్ ఫ్యూచర్ బాగుండాలా? బాగుండాలి. చూడండి అటు చూడండి.